please do subscribe to Prajabheri News Channel. Please do subscribe to Prajabheri News Channel. Saya
సరే ఎవరు రాకుండా నేను అనుకున్నా వచ్చే కార్యక్రమ స్వరూపం చెప్తాను అనుకున్నాను. అదృష్టవశాత్తు శ్రీశైలం జగద్గురువు గారి చేత పురస్కారాన్ని అందుకునే అదృష్టం నాకు దొరికింది. బెంగళూరులో వారి చేత సన్మానం ఉండే నాకు తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం వచ్చింది. అందులో నేను అంతా భగవంతుని దయ ఇలాంటి ప్రజల యొక్క ఆశీస్సులు మీ అందరి ప్రేమతో దొరికిందని చూస్తున్నాను. అయితే ఈరోజు మన బ్యానర్ వస్తుంది ఒకటి కార్యక్రమం పెట్టుకుందాం మేము. పాపం రాత్రి హైదరాబాద్ పోయేసరికంటే రెండు అయిందడు అయినా ఒక 15 నిమిషాలు వచ్చేస్తారు వాళ్ళు. అందుకని లేట్ అయింది కాబట్టి చెల్లించవలసిందిగా కోరుతూ వీరశైవ ధర్మ పరిరక్షణ సమితి అనేటువంటి ఒక పేరుతో ఆ బ్యానర్తో మేము రాష్ట్రమంతటా పర్యటిస్తున్నాం. ఎందుకు వచ్చింది ఇది పరిరక్షణ, మన ధర్మానికి ఏమైంది, ఏం నష్టం జరుగుతున్నది అనే సందేహాలు మీకు రావచ్చు. అంటే మొన్న హైదరాబాద్లో వీరశైవ లింగాయత్ లేకుండా లింగ బలిజ బసవేశ్వర ఆరాధకులు ఎవరైతే ఉన్నారో బసవేశ్వర తత్వంలో లీనమైనటువంటి వాళ్ళు ఒక ర్యాలీని ఏర్పాటు చేశారు. 100,000 మందితో ర్యాలీ తీసి సంఖ్యాబలాన్ని చూపిద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో కర్ణాటక మహారాష్ట్ర వారి ప్రోద్బలంతో ఒక సమావేశాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. దాని ఉద్దేశం ఒకటి పైకి చెప్పుకున్నది ఈ వ్యాలీ వద్దు, ఈ సభ వద్దు, ఈ సమావేశం వద్దు, ఈ సభా సమావేశం నిర్వహించాలంటే దాని స్వరూపం లింగంగా ఉండాలి అని మేము ప్రతిపాదుకున్నాం అయినా వినలేక మన మాన్యుల ఎంపీ బీబి పాటిల్ గారి దగ్గర 3 సార్లు సమావేశమై ఆ ర్యాలీ కంటే ముందు సభ కంటే ముందు మొదటి సమావేశంలో లేలే మేము వీరశైవ లింగాయత్ అని పెడతాం బ్యానర్ అన్నారు. రెండవ సమావేశంలో గుప్తంగా వచ్చినారు. 3వ సమావేశంలో కరాఖండిగా మేము ఇగో ఇట్లనే నిర్వహిస్తాము అని చెప్పి మధ్యలో నుండి వెళ్ళిపోయినారు. మేము అడిగినటువంటి ప్రశ్నలకు దేనికి సమాధానం చెప్పలేదు. అందువల్ల మన ఇందూరు జిల్లా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఒక ప్రత్యేకత ఉన్నది. బీసీ కోసం పోరాడినప్పుడు వాళ్ళు మన ప్రస్తుత జిల్లా అధ్యక్షులు దేశాయ్ గారు, శ్యామరావు గారు, మేము బొమ్మాయి తన కోసం లేదా ఆయనే బొరుస అయితే మేము బొమ్మ అట్లా ఎప్పుడు కూడా మాతోనే మేము ఆయనతో మాతో ఆయన అన్నదంటే మేమే ఆయన ఇట్లా కలిసి అంటే సంగారెడ్డి వాళ్ళు మిగతా వాళ్ళు చాలామంది ఇప్పుడు ఈరోజు వచ్చేది ఉండే కాశీ జగద్గురు ప్రోగ్రాం సంగారెడ్డిలో పిలుపు రావడం వల్ల 7 జిల్లాల అధ్యక్షులు సంగారెడ్డికి వెళ్ళారు రాత్రి. అందులో నేను కూడా పోవాల్సి ఉండే కానీ నేను ఇంకా మా జిల్లా కాబట్టి నేను ఉంటానని చెప్పి నేను ఇక్కడ వచ్చేసాను. వాళ్ళు బోధనలు జరిగిందా మీటింగ్ రాకండి చెప్పడం వల్ల ముందు బీసీ కోసం ముందు మన జిల్లాలోనే ముందుండి పోరాడి మన వాళ్ళు అన్ని రకాలుగా ప్రయత్నం చేసి అందరి సహకారం తీసుకున్నట్లయితే చేసినామో ఇప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షులందరూ కానీ కలిసి చేసేసాం. బీజీ నాకు టైం ఇచ్చారు, నేను ముందుండి సార్ మేమంత ముందుండి వాళ్ళందరినీ మీ దగ్గర కూర్చోబెట్టి అసలు మన ధర్మం ఎండిపోతున్నాం, మన ధర్మం ఏంటి, ఈరోజు జరిగే ర్యాలీ వల్ల మనకు నష్టం ఏమిటి, ఏ విధంగా నష్టం ఉన్నదనేటువంటి విషయాన్ని ఒక 5-6 సార్లు కూర్చొని చర్చ చేసి మేము ఆ ర్యాలీకి వ్యతిరేకించి ఎవ్వరు కూడా ఆ యొక్క సభలో పాల్గొనవద్దు అని రాష్ట్రమంతటా కూడా మాకున్నటువంటి సంబంధాలు పరిచయాలు ఏవైతున్నాయో వాళ్ళందరికీ డిమేజ్ ఇచ్చేసాం. మా కోరికను మన్నించి మా మేము ఏ లక్ష్యం చేసి చెప్తున్నామో అది కూడా ఆలోచన చేయకుండా చాలా మటుకు 99% మంది ఎవ్వరు పోలేదు. మీ నిజామాబాద్ నుంచి కూడా ఎవరు పోలేదు, ఎవరో పోతే ఒకరి దగ్గర ర్యాలీకి ఎవరు పోలేదు. ఇట్లా లక్షల మందితో
ఉన్నది, ధర్మానికి విరుద్ధంగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన ఒక ఏడు నుంచి 1000-1900 మధ్య జనాన్ని తీసుకొచ్చాడు. శంకర్ పాడిలని జయరావు, ఆయనకు ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి నుంచి 1 కోటి రూపాయలు తిరిగి, ఆయన ఒక కర్ణాటక నుంచి 1000 పిలిపించాడు. మన మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి సుమారు 7-8 మందికి తెలిసి తెలియకపోయినటువంటి వాళ్ళు. అంటే ఇది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. మా రిపోర్ట్ తీసుకునే తర్వాత 3000 మంది కంటే ఎక్కువ రా. ఇది వాళ్ళు నిర్వహించినటువంటి సభ. దీనివల్ల వారి యొక్క లక్ష్యాలు ఏమున్నాయంటే స్వతంత్ర ధర్మము, బసవేశ్వరుని తత్వము. వాళ్ళ యొక్క ప్రచారం ఏదైతే పైన చెప్పినటువంటిది ఒకటి, లోపలటువంటి దేశపూరితమైనటువంటి దిశపూరితమైనటువంటి అంశం ఒకటి. కారణం ఏమిటంటే వీరశైవుల యొక్క ఐక్యత దెబ్బతీసి దీన్ని రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక తపనతో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నమే ఇది. అందుకని ఇది పసిగట్టి సుమారు ఒక 10-20 మంది స్వాములు మాకు ఫోన్లు చేసి ఏం చేస్తున్నారా మీరు, ఇట్లా జరుగుతుంది, అవినాష్ ఘోష్ గారు ఇట్లాంటి వాడు, శంకర్ పటేల్ ఇట్లాంటి వాళ్ళు, మీరు ఎందుకు వ్యతిరేకిస్తలేరు అని చెప్పేసి వాళ్ళందరూ మాకు ప్రోత్సహించి ఆస్థాన జరుగుతున్నటువంటి పొరపాటాన్ని మా దృష్టి తీసుకురావడం వల్ల అన్ని జిల్లాల అధ్యక్షులకు ఏకమై పోరాడి ఈ ర్యాలీ మొత్తాన్ని మీ అందరి సహాయ సహకారంతో వేధించాం. మీ అందరి మనసులో లేకపోయినా కొందరి మనసులైనా ఉండవచ్చు, అసలు ఎందుకు ర్యాలీకి వ్యతిరేకం లేదు, వాళ్ళు కూడా మన దేశాలి కాదు కదా అనేటువంటి ప్రశ్న మీ మనసులో ఉత్పన్నం అయి ఉండవచ్చు. కావాలి కూడా, ఎందుకంటే విషయం గుడ్డిగా ఎవరు చెప్పినా నమ్మద్దు, నేను చెప్పిన నమ్మద్దు, దేశం చెప్పిన నమ్మద్దు, అన్న చెప్పిన నమ్మద్దు, ఎవరు చెప్పిన నమ్మద్దు. మనం ఆ విషయం ఏంటో తెలుసుకోగలిగా. అందుకని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షులు అందరం మళ్ళా కూర్చొని సార్లు ఉన్నారందరూ చాలా రకాలుగా ఆలోచన చేసి ఎట్లా చెప్తాం ఈ మెసేజ్ ఎట్లా అందిస్తాం అని చెప్పేసి ఏ పేరు పెట్టినా సమస్య రావచ్చు. వీళ్ళు పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక అపోహ మా మీద పెట్టవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయంలో ఏం చేసామంటే కేవలం వీరశైవ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులం, అందరూ సభ్యులం, మీరు కూడా సభ్యులం. కానీ ఈ పేరుతో అని జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన కేంద్రాలు ఏవైతే అన్ని జిల్లాలు చెప్పట్లో తిరగలేదు, 2 ప్రదేశాల్లో కేంద్ర బిందువుగా కొన్ని నిజామాబాద్ జిల్లా ఉంది, నిజామాబాద్ ఒకటి, బోధన ఒకటి, 2 ఎంపీ చేస్తున్నాం. ఇట్లా ప్రతి శని ఆదివారం 2 రోజులు టూర్లు పెట్టి ఇది 3వ విడత, 2 విడతలు కంప్లీట్ అయిపోయినాయి. జోగులాంబ నుంచి స్టార్ట్ చేశాం. అన్ని జిల్లాల అధ్యక్షులు ఒకరితో మేనేజ్ అవుతున్నారు, ఏదన్నా పడుతుంది కానీ మ్యాక్సిమం వస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో తిరిగి ఇవ్వరు మా ఉద్దేశం ఏదైతే ఉందో అది మీ అందరికీ క్లియర్ చేయడానికి నేను ఈరోజు సమాచారం ఏర్పాటు చేశాను. అందుకని చెప్పేసి హైదరాబాద్ నుంచి 15 నిమిషాలు వాళ్ళు వస్తుండొచ్చు. ఈలోపు మీకు ఉన్నటువంటి సందేహాలు కనుక ఏమైనా ఉన్నట్టయితే ఆ ర్యాలీకి ఎందుకు వ్యతిరేకం చేసినాం అనేటువంటి విషయాలు ఏవైతే అవి చివరిగా మీ అందరి అభిప్రాయాలు వాటికి సంబంధించినటువంటి అన్ని సమాధానాలు ఎందుకు వ్యతిరేకించాం, నష్టం ఏమిటి, మన పరిస్థితి ఏంటి, మన సమాజం ఏంటి, మన ధర్మం ఏంటి, మన లెక్క ఏంటి, మనం ఏ పద్ధతిలో పోవాలా, వీటన్నింటిలో సాధ్యమైనంత వరకు నా పరిధిలో నా పరిజ్ఞానం ప్రకారంగా మీకు నేను ఈ వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఒక విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, మహాత్మా బసవేశ్వరుని కూడా వ్యతిరేకం కాదు, ఎవరిది వాళ్ళదే. మీరందరూ ఎవరు ఎవరి పార్టీలో ఏ పార్టీలైనా ఉండొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఒకటే ఒక్క లక్ష్యం మనది ఒకటే. ఈరోజు ఉన్నటువంటి వాళ్ళలో ఏ పార్టీలో ఉంటే ఆ వ్యక్తి ఒకవేళ ఎదుగుతున్నాడు, మనం కొంచెం చేయందిస్తే ఆయన ఘటన అవుతాడు అనుకుంటే మనం పార్టీలను కూడా వదిలిపెట్టి ఆ వ్యక్తి కోసం, వీరశైవ లింగాయత్ అనేటువంటి వ్యక్తి కోసం మనం కృషి చేద్దాం, ఆయనకు రాజకీయంగా ఎదుగుదల వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మనం కృషి చేయడం తప్ప మనం నువ్వు టీఆర్ఎస్ ఉన్నా మాకు అభ్యంతరం లేదు, బీజేపీ ఉన్నా అభ్యంతరం లేదు, కాంగ్రెస్ ఉన్నా అభ్యంతరం లేదు, ఎవరు ఎంతైనా ఉండండి, సార్ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు, మన సత్తా జరిగితే 50,000 రూపాయలు ఎమ్మెల్యే ఖర్చు తెప్పించాడు, అది మనకు లాభమే కదా. ఇప్పుడు సభలో ఇంకొకరు కాంగ్రెస్లో ఉంటారు, ఆయన ద్వారా మనం లాభపడవచ్చు, బీజేపీలో ఉంటారు ఆయన ద్వారా లాభపడవచ్చు. బీబీసీ ఓబీసీ మనకి ఇంపార్టెంట్, అది ఓబీసీ అని చెప్పారు కానీ అక్కడ ప్రస్తావన రాలి, వచ్చినటువంటి ప్రస్తావన ఎవరో ఒకరితో చేయబోతే వాళ్ళ చేతకాల మైక్ లా అని
కానీ ఓబీసీకి మనం దగ్గరలో ఉన్నాం. ఆ విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేస్తా. మీరు మీ మనసులో ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే మేము కరాఖండిగా ఉన్నటి మహా వాళ్ళు ఉన్నటువంటి సభకు వ్యతిరేకించినాము, ఆ ర్యాలీకి వ్యతిరేకించినాము. దీనికి సంబంధించినటువంటి మీకు ఇంకా వేరే మన బసవేశ్వరు గురించి కానీ వీరేశ్వర ధర్మం గురించి కానీ ఇట్లాంటి విషయాలు ఇంకేమైనా సందేహాలు కనుక ఉన్నట్టయితే మీ మీ అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. ఇది స్వేచ్ఛగా అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. మనందరము ఒకటే. మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి అంశాన్ని చెప్పండి. సాధ్యమైనంత దాన్ని సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ భేదాభిప్రాయాలు మనకి ఎవరికీ లేవు, అందరే ఉండకూడదు. ఈ విధంగా మనం ఈ యొక్క ధర్మ పరిరక్షణ సమితి పేరుతో ఏదైతే మేము తిరుగుతున్నామో అందులో బాగా ఏర్పాటు ఈ సమావేశంలో మీ మీ అభిప్రాయాలు మీరు చెప్పవలసిందిగా కోరుతూ ఎవరైనా సరే ప్రార్థన చేయొచ్చు. సభను మన గురువర్యులు అధిష్టానించారు. వారికి పాదానికి ప్రణామాలు చేస్తూ హైదరాబాద్ పట్టణాధ్యక్షులు ఇక్కడ లీడర్షిప్ బంధువులందరికీ కూడా సర్వ సన్మానం తెలియజేస్తున్నారు. ఒకసారి మీకు మన ధర్మం గురించి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. బసవేశ్వరుడు జన్మించకన్నా ముందు మన వీరశైవ ధర్మం అనేది ఉండేనా లేదా చెప్పండి. ఉండే అది ఉండే కాబట్టి బసవేశ్వరుడు వయస్సు పెరిగిన తర్వాత జ్ఞానోదయమై ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన తర్వాత మన వీరశైవ ధర్మాన్ని స్వీకరించి ఇది బాగుంది అని చెప్పి దాన్ని స్వీకరించిన మాట వాస్తవమా కాదా? మరి వీరశైవ ధర్మం అనేది ముందు, వీరశైవ ధర్మానికి ముందు మనకు ఆర్జులు ఎవరు? పంచాచార్య. అందరం కూడా మనం అందరం లగ్గా చేసుకున్నాం, మన పిల్లల్ని చేస్తున్నాం, మన అందరి దాంట్లో కూడా మనం ఐదు గుర్తలు పెడతాం. ఐదు నమూనాలు జాకెట్ పెడతాం, ఐదు కొబ్బరికాయలు పెడతాం, పెట్టేసి మనం పెళ్లి చేసుకుంటాం. అంటే పంచాచార్యుల సాక్షిగా మనది పెళ్ళైంది. మరి దీనికి శిఖామణి గ్రంథం ద్వారా మనం తెలుసుకున్నది ఏంటి అంటే మన వీరశైవ ధర్మానికి ఆదిగురు అనేది రేణుకాచార్య. గురువుడు ఒప్పుకుంటారా లేదా? రేణుకాచార్యులంటే మన ఆదిగురు. తర్వాత మన వీరశైవ ధర్మాన్ని ఐదు గురువులుగా నియమింపబడ్డారు. వీరందరూ కూడా ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ధర్మ ప్రచారం చేయాలని చెప్పేసి వీళ్ళకు లక్షల కోట్ల రూపాయలు మఠాలు ఆస్తులు అని ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ధర్మం అనేది ఇంగ్లీష్ కల్చర్లో కాస్త ఇప్పుడు హాయ్ పప్ప, గుడ్ మార్నింగ్ మమ్మీ, గుడ్ ఈవినింగ్ మమ్మీ, లింగం వేసుకుంటే లింగం చూస్తే పర్లేదు ఏం చేస్తారు అని మనసు మనం సిగ్గుపడటం, మేము చదువుకునే రోజుల్లో పోతే నీ బస్ పెట్టుకొని పోతే మన స్కూల్లో బలాయించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత ఎక్కువ హింసలకు గురై మన హిందూ ధర్మం, హిందూ ధర్మంలో భాగంగా మనం ఈ రోజున మనమందరం కూడా మనం బస్మం పెట్టుకుంటున్నాం. ఇదంతా కూడా కొంత కారణం బీజేపీ. ఇది కూడా మనం వాస్తవం ఒప్పుకోవాల్సింది. ధర్మం ధర్మం పట్టుకి రాజకీయాల్లో నన్ను ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి ఒక హిందూ నేను విభూతి పెట్టుకోవాలా, నేను గుర్తు పెట్టుకోవాలా, నేను నా ధర్మాన్ని గర్వంగా చెప్పుకోవాలా, నా కులాన్ని గర్వంగా చెప్పుకోవాలనేది ఇప్పుడు జ్ఞానోదయం అందరికీ కలిగింది. అందులో భాగం మనం కూడా కలిగింది. అయితే ఈ బసవతత్వం అనేది వచ్చిన తర్వాత బసవతత్వంలో ఏమేమి ఉన్నాయనేది కూడా మీకు సంగతి తెలుసు. అంటరానితనం ఉంది, ఆ తర్వాత స్త్రీ సహా సతీ సహాయం అంటే సహకరణం అంటే అది వ్యతిరేకించిండు. ఇటువంటి చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి.
మరి ఇంకొకటి ఏమైంది బసవతత్వములు అంటే కేవలము ఈశ్వరుడు ఒప్పుకోడే భగవంతుడు మిగతా ఏమి లేవు అని కూడా ఉంది. లింగమే సర్వం, లింగమే సృష్టి, లింగమే ధర్మం, లింగం కంటే ఇంకేం లేదు అనేది. ఎందుకంటే నాకు చుట్టాలు ఇప్పుడు బీదర్ జైరాబాద్ గుల్బర్గ సైడ్లో నా చెల్లెలకి ఇచ్చింది, నా అబ్బాయికి ఇచ్చింది, మా చుట్టాలు చాలామంది అక్కడ ఉన్నారు. వసంతత్వం ఇళ్ళలో నేను పోయి చూస్తే అక్కడ కనబడ్డది నాకు ఏంటి అని అంటే వాళ్ళ దేవుడు గుళ్ళం కేవలం ఒక లింగంది మూర్తి మాత్రమే ఉంటుంది, లింగంది మూర్తి మాత్రమే ఉంటుంది. లింగం తప్ప వాళ్ళ ఇంట్లో వేరే ఫోటోస్ దేవుళ్ళే ఉంటాయి, వేరే దేవుళ్ళతో ఆరాధించదు. ఇది బసవతత్వం. కృష్ణ చెప్పినాయి మా మండలంలో ఒక సాధురాని విలేదు, ఆ లింగాయత్ కమ్యూనిటీ బాగుంటుంది. ఆడ ఇప్పటికీ లగ్గా చేస్తే లింగాయత్ వాడితే తింటాం, లేకుంటే పోలేదు తినదు. అట్లా అది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర దాదాపు 10 లక్షలు పెట్టి ఫ్లాట్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మన కమ్యూనిటీ హాల్ కూడా నేను శాంక్షన్ చేపించినాము 25 లాక్స్. అయితే ఇది ఉండగా మరి బసవతత్వం అనేది నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమైందంటే ఇప్పుడు మనము వేరే మతాలను చూస్తే వాళ్ళు మత ప్రచారాన్ని చాలా ఉగ్రరూపంగా వాళ్ళు మత ప్రచారం చేస్తారు. ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ కావచ్చు, మైనారిటీ కమ్యూనిటీ కావచ్చు, హిందూ ధర్మంలో కూడా మన బసవతత్వం వాళ్ళు కూడా సేమ్ అంత ఉగ్రంగా వాళ్ళు చేస్తున్నారు. అది మనం సంతోషించాలి. కానీ మన బసవతత్వం మన వ్యతిరేకమా కాదు. ఎందుకంటే వాళ్ళు చేసేది లింగపూజనే మనం చేసేది లింగపూజనే. బసవతత్వం కూడా మనం 100% మనం సపోర్టే. బసవేశ్వర జయంతి మనం చేస్తున్నామా లేదా? మరి బసవేశ్వర జయంతి ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చిందని ఒక కారణం కూడా అంతకన్నా మొత్తం వేడుకాచార్యులున్నప్పుడు మన పంచాచార్యం ఉన్నప్పుడు వీళ్ళు చెప్పే బోధనలు అంతా కూడా లింగాయత ధర్మాన్ని మట్టుకు ఇచ్చేసి ఈ అటరానితన విషయం కానీ లేకుంటే సతీసాయి గారి విషయాలు కానీ మీరు సంక్షేమ కార్యక్రమాల గురించి మీరు చొరవ తీసుకోలేదు. పంచాచార్యం ఇంతకుముందు తీసుకోకపోయేసరికి ఆ తర్వాత వచ్చిన బసవేశ్వరుడిని తీసుకునేసరికి బసవేశ్వరుడిని కూడా చాలా సంవత్సరాలు కొన్ని యుగాలు వాళ్ళని బహిష్కరించారు బసవేశ్వరుడిని. ఆ కాలంలో అంటలంటారు ఉండే, ఆ కాలంలో మన సతీసాగరంలో ఉండే. కాబట్టి ఇతని కాన్సెప్ట్ నాకు ఒప్పుకోలేదు. కాలక్రమేణా ఏదైతే మన భారతదేశం స్వతంత్రం వచ్చిందో సెక్యులరిజం అనేది మన భారతదేశంలో ఇంట్రడ్యూస్ అయిందో అన్ని మతాలు అన్ని కులాలు సమానం అని చెప్పి మనం చెప్పాము. అప్పుడు ఏమైపోయిందంటే బసవేశ్వరుడు అనే వ్యక్తి లైఫ్ లైఫ్లోకి వచ్చాడు. అదే మనం ఈరోజు ఏదైతే చెప్తున్నామో స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీజీ చెప్పాడో నెహ్రూ చెప్పారో ఇంకేమైనా రాజకీయ నాయకులు చెప్తున్నారో ఇంకో ఏ పార్టీ వాళ్ళు చెప్తున్నారో ఇవన్నీ కూడా ఆనాడు మహాత్మా బసవేశ్వరుడు చెప్పిండు అన్న విషయం గుర్తు చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో మహాత్మా బసవేశ్వరుడికి యాజ్ ఏ సెక్యులర్ మ్యాన్గా గుర్తింపు ఇచ్చిండ్రు. అది మీరు ఒక్కసారి మనసులో నేను చెప్పింది కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. నాట్ టు లింగాయత్ కమ్యూనిటీ, నాట్ టు లింగాయత్ కమ్యూనిటీ, ఓన్లీ బసవేశ్వర్ హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్ యాజ్ ఓన్లీ ఏ సెక్యులర్ మ్యాన్ రైట్ టు ఈక్వాలిటీ ఆఫ్ రిలీజియన్ అనే విషయం వాస్తవం కాదు. ఇటువంటి జరిగింది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, మనం ఇంతమంది ఉన్నాం, మీ దాకా హనుమాన్ ఫోటోలు ఎవరు వస్తారా? పోవాలి బోనాలు చేసుకోవాలా? బోనాలు చేస్తున్నారు మీరు బోనాలు చేయలేదు, చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత హనుమాన్ మందిర్ పోయేటోళ్ళు ఉన్నారు, ఎల్లమ్మ పోయేటోళ్ళు ఉన్నారు,
తిరుపతి పోయేటోళ్ళు ఉన్నారు, ఆ తర్వాత ఇంకా వేరే గుండకు పోయేటోళ్ళు ఉన్నారు. అంటే మన కల్చర్ ఎక్కడ అయిందండి డెవలప్మెంట్? వేరే భాష మనం నానా జాతి సభ్యత అంటుంది అట్లా. మనం నానా దేవుడు సభ్యతి చెప్పలేం. మనమందరం కూడా అన్ని దేవుళ్ళని పూజిస్తాం. తిరుపతి పోతాం, ఇంకా నరసింహస్వామి పోతాం. మన పూజ చేస్తాం, పొద్దున్న లేవగానే మనం స్నానం చేయడం వల్ల లింగ పూజ చేస్తాం. కానీ అదేవిధంగా వారిని కూడా గౌరవిస్తాం. మనం శనివారం అమ్మవాస రోజు హనుమాన్ గుడికి పోతాం, శిరిడి సాయిబాబా భక్తులతో పొందుతాం. ఒకప్పుడు సాయిబాబా తిరుమల మనము ఈరోజు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్ర మహారాష్ట్రలో మన తెలుగు భక్తులు ఎక్కువైపు తిరుపతిలోనేమో మహారాష్ట్ర భక్తులు ఎక్కువైపు ఇది కూడా ఒప్పుకుంటారు. మరి ఒకప్పుడు సాయిబాబా నేను చిన్న ఉన్నప్పుడు నాకే తెలియదు. ఈరోజు మొన్న గురు పూర్ణిమ రోజున 1000 మంది 1,00,000 మంది ఆంధ్రాకేళ్ళు వంటకాలని తీసు తీసుకొచ్చి వృత్తం రోడ్ల మీద అని భోజనాలే పంచిపెట్టి ఒకప్పుడు బస్కం పెట్టుకుంటే సిగ్గుపడే వాళ్ళం. ఈరోజు మనం బస్కం పెట్టుకొని మేము లింగాయతమని శిరిడి భక్తులు శిరిడి అని ఈ విధంగా చెప్తున్నాం. ఇది జరిగింది ఒక స్టోరీ మీకు చిన్నగా చెప్తున్నాను. దీంతో పాటు ఏమైందంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి నేను రాజకీయ పార్టీలు మాట్లాడతాను. గతంలో కూడా ముఖ్యమంత్రి ఉండే మన బీజేపీ గవర్నమెంట్ రాయడం ముందు కూడా ఇందనే ముఖ్యమంత్రి ఉండే. అప్పుడు ఏం చేసిందంటే వీరశైవ లింగాయత్ లింగ పల్లెలో ఒక డివిజన్ తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ ఏం చేసిండో అంటే అక్కడ ఒకటి వసతత్వంని లింగాయత్లని సపరేట్గా ఒకటి విభజించి వీళ్ళకు ఫండింగ్ ఇచ్చి కొంచెం దానికి ప్రేరేపించేసరికి ఏమైపోయింది అక్కడ మన అప్పుడు మన గురువులకు పంచాచార్యులకు కానివ్వండి 108 గురువులకు కానివ్వండి, అరే మన ధర్మం పెట్ట పోతుంది, ఇక మన కాలమొక్కటోరు మొక్కరు, లేకుంటే మన పూర్తేశ్వరులు లేరు, లేకుంటే మనము ఈ ధర్మాన్ని పాటించలేము, ఈ ధర్మం పోతే అసలు వీరశైవ లింగాయతం ఉండదా అనే ఆలోచన ఆ ట్యూబ్లైట్ అంటే చూడండి ట్యూబ్లైట్ పెట్ట బాగా లేట్గా వెలిగింది మన గురువుల వెలిగిన తర్వాత కర్ణాటకలో ఒక పెద్ద మూమెంట్ వచ్చింది. మూమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ఫార్ములంతా ఒకటై ఎడియారప్పని ముందు పెట్టి దీని మీద పోరాటం చేసి నెక్స్ట్ ఎలక్షన్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఓడగొట్టాడు, గవర్నమెంట్ ఫామ్ చేసి అప్పుడు 5 సంవత్సరాలు తప్పతగా ఉన్నది కర్ణాటక. అప్పుడున్నప్పుడు మీకు తెలుసు ఎప్పుడైతే మన తెలంగాణలో కూడా అప్పటి ముఖ్యమంత్రి మన తెలంగాణలో వచ్చి బీజమేయాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ జెండాను మన అశోక స్తంభంలో ఎత్తుకున్నాడు. ఆ టైం తెలుసో మీకు తెలియదు అశోక స్తంభం ఎత్తుకొని మీదే వచ్చిండు, నా దగ్గర రాదు ఎందుకంటే నేను ఏదన్నా ముఖం మీద అనిపిస్తే అశోక స్తంభం ఎత్తుకొని వచ్చి తిరిగిండు అన్ని చేసిండు, రెస్పాన్స్ రాలే. నిజా హైదరాబాద్లో కూడా మీటింగ్ చేసిండు, నేను స్టేట్ మీటింగ్ తీసుకోవాలి ముఖ్యమంత్రిని కలిసి మన సమాజాన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి అయిన తర్వాత చల్లబడ్డాడు. ఆ తర్వాత అశోక్ ముస్తాఫలిజం కూడా చల్లబడ్డాడు. ఇప్పుడు అశోక్ ముస్తాఫలిజం మళ్ళీ మన ఏం పడు పంచాయతీ కూడా ఏమంటే ఇప్పుడు ఏం చేసిండు అట్లా కొంతమంది కర్ణాటకలో వచ్చి ఇప్పుడు జహీరాబాద్లో సొంత మా బిడ్డే ఉన్నదండి, మా బిడ్డ ఇచ్చిన ఇంట్లో మా ఇయ్యప్పుడు ఆయన వసతత్వం మనిషి మరి ఆ ఇంట్లో కూడా అన్ని ముందుకు పోతాం, తిరుపతి పోతారు గడ్డ పోతారు ఇటు పోతారు. మరి అది జరిగిన తర్వాత ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన ఇది మొన్న ఏమేం జరిగిందో మీకు అన్ని దిగబల్ గారు చెప్పారు. అంటే నేనేమంటున్నా అంటే మనం బసవతత్వం చేసినా శివుణ్ణి పూజించేది, పంచాచారం చేసినా శివుణ్ణి పూజించేది. ఇప్పుడు మన లేడీస్ మెంటాలిటీ మన మెంటాలిటీ ఏంటి? ఇప్పుడు మన
మరి అయ్యప్ప పోతా ఉంటాం సార్, నేను అయ్యప్ప పాలనలో వేసుకున్నాను సార్, ఎన్ని సోమలు సార్లు వేసుకున్నాను. మనం పోయేటప్పుడు ఒక ఎవరు చూసి ఒక రాయికి చున్నం పెట్టి ఒక రెండు గుడ్లు పెట్టి రెండు గుడ్లు మందిని పెట్టి మన ఎన్కే మంది చూసి ఆడ నిలబడి జరిగి ఇంట్లో ముక్కి మనం ముందు వెళ్ళిపోతే ఎంత చిన్నోడు కూడా ఎక్కింది అనుకుంటా పోతాడు. ఇక అక్కడ దార పడతాడు, పెట్టింది వీడు కానీ అందరు నొక్కుతున్నాడు. ఎందుకంటే నమ్మకం దేవుడు ఉన్నాడని నమ్మకం. అట్టనే ఇప్పుడు మధ్యాచార్యం కావచ్చు, వర్ణాటే కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా మనం ఎందుకు నొక్కుతాం, ఎందుకు ఆరాధిస్తాం అంటే మనకన్నా వాళ్ళు ఉత్తమమైన వాళ్ళు, మనం దీక్షలు ఇస్తారు వాళ్ళు, వాళ్ళు వేదాలు చదివిండ్రు, వాళ్ళు మన సిద్ధార్థ శిఖామణి చదివారు, మనకు మార్గదర్శనం చేయాలనేది ఒక సంకల్పము కాబట్టి మనం కలం. ఇప్పుడు మన ఇంట్లో కూడా పూజ అయింది, జగవంతులతో చింతన చూసుకుంటాం, చనిపోయిండ్రు కాలు కడిగి నెత్తి మీద పోస్తుంది, ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఇది ఒక నమ్మకం అంతే కదా సార్, నమ్మకానికి ప్రతీకనే భక్తి, ఇది వాస్తవం. మరి ఇటువంటి టైంలో ఇప్పుడు మహారాజు వచ్చిన కూర్చున్నాడు అంటే మనకన్నా ఎక్కువ లేడీస్ వచ్చి కాదు కూర్చుకుంటా పోతాడు. అది ముఖ్యంగా ఏమనుకుంటారు, అమ్మ నాకు ముగ్గురు అయిపోయింది, నాకు పుణ్యం వచ్చింది, నేను ఇంటికి పోవచ్చింది. ఎట్లయితే ముస్లింస్ చచ్చిపోతారో అక్కడ పోగానే మేము అన్ని హింస పెడతామని చెప్తారో, చర్చ్ క్రిస్టియన్స్ మన ఇంగ్లాండ్లో కూర్చుండండి ఆ చర్చ్, ఆ చర్చికి పోతారు, మనం కూడా కాశీకి పోతాం. ఇది ధర్మం, ఇవన్నీ కూడా మీకు గ్రహించాలి. మనం ఈలో లాభగలుగుతామా అనుకుంటుంది, మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా ఏమని బస్వతత్వం స్వీకరించి ఏ దేవుళ్ళకు మొక్కము ఏం చేయొద్దు మనం అని చెప్పి అనండి. ఆ తత్వం వెళ్ళిపోవచ్చు తప్పేసి లేదు. ఇప్పుడు మా ఇప్పుడు ఎవరు చేసింటున్నారు కదా, అది మా ఇంటి దేవుడు వీరభద్రుడు, ఇక మా పుట్టేటి దేవుడు తిరుపతిలో తీసింది మా నాయనమ్మ, మా నాయనమ్మ తీసిందని మా నేను మా పిల్లల్ని తీసింది. ఇదంతా కల్చర్ ఉంది మన దగ్గర, కొందరు పెద్ద పుట్టలు తీస్తారు, కొందరు ఇండియాలో పుట్టికి తీస్తారు, ఇవన్నీ కూడా ఉన్నాయి బ్రదర్. కాబట్టి ఈ ఇటువంటి దాన్ని మనం ఇంత నీలో నీకు మార్పు వచ్చింది అనుకో, నువ్వు బసవతత్వం స్వీకరించిన వెళ్ళండి యాక్సెప్టెడ్ బట్ నీ మనసులో ఉన్నది ఇంకొకలో ఉందకన్నానండి, నువ్వు చెయ్యు చేసుకో వద్దనట్లేదు. బసవతత్వం అనే మనం వద్దంటున్నాం, బసవేశ్వరుని మనం ఆరాధించట్లేదా? అఫీషియల్గా చేసినప్పుడు మనం అడిగినప్పుడు ఆయన ఆయన కోసం అడిగినాం, ఇప్పుడు ఆయన మనం దైవంలో కలిస్తున్నాం. ఏడుకాచార్య తర్వాత సెకండ్ పొజిషన్ అతనికే ఇస్తున్నాం మధ్యాచార్యతో సమానంగా. మధ్యాచార్యం కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి, ఇప్పుడు పెద్ద మనుషులు మన అప్పగారు బసవేశ్వరుడు లైమ్ లైట్లో రాకన్నా ముందు సమాజంలో మధ్యాచార్యం కూడా ఎప్పుడు మహాత్మా బసవేశ్వరికి చేయాలి ఎప్పుడు అల్లి లైఫ్ లైన్లో ఆ ఇష్యూ వచ్చిన తర్వాత అందరం కూడా గవర్నమెంట్ ఒక రికగ్నిషన్ చేసింది. అయితే గురువులు కూడా అప్పుడు అనుకున్నారు చదో మన వీరశైవ ధర్మం బసవేశ్వరి పేరు మీద మన ధర్మం జరుగుతుంది పెరగాల అన్న తర్వాత వాళ్ళు కూడా మహాత్మా రేణుకాచార్య జయ అన్న తర్వాత మహాత్మా బసవేశ్వరి జయ అని వాళ్ళు కూడా మొదలుపెట్టారు. ఇది జరిగింది జరుగుతున్నాయి. నేనేమంటున్నాంటే ఎప్పుడైతే మనం వీరశైవ లింగాయత్ క్యాస్ట్ దీంట్లో కూడా ఒకటి ఉంది మన ధర్మం ఎందుకు ఎంచబడ్డది ఎందుకు ఇది అయిందంటే మన గురువులు సిద్ధిలింగాయ స్వామి వేరొకరు నేననే అర్హత లేదు. ఒక సిద్ధిలింగాయ స్వామి ఏం చేసిండు మనల్ని ధర్మాన్ని తీసుకుపోకుండా బిజినెస్లో పోయింది, బిజినెస్లో పోయేసరికి ఏమైపోయింది మనకు చెప్పటోళ్ళు ఎవరు చెప్పటోళ్ళు లేరు. అది చెప్పేసరికి లేకపోయేసరికి మనోళ్ళు కూడా డబ్బు అనే ఒక అంశం ప్రాధాన్యతతో మనకు వచ్చింది. నమాజ్ రాని ముస్లిం అవుతాను ఉంటారా లేడు, మన దాంట్లో పంచాయతీ సూక్తం తెలియని వాళ్ళు ఎంతమంది లింగాయతులు చెప్పండి, దానికి తప్పేవారిని మన తల్లిదండ్రులు కాదా ఈ ముందు పెట్టుకొని ఇంత వచ్చి బయటకు పోవాలి అంత ఓం నమస్కారం అన్న చెప్పాల్సిన బాధ్యత మనదే.
మన సమాజాన్ని మనమే చెడగొట్టుకున్నాం. కాబట్టి నేను దయచేసి ఎప్పటి సాధ్యాన్ని చెప్పిన అర్థమైంది. కాబట్టి మనకు దీనికి వ్యతిరేకంగా బ్రదర్స్ వాళ్ళకి గౌరవం తప్పక ఇద్దాం. వాళ్ళు కూడా మనమే, కానీ వాళ్ళకి ఒకటే అనేది రాజకీయాలను తీసుకొచ్చి మన ధర్మంలో పెట్టండి. బీసీ అయినప్పుడు, బీసీ కోసం పోరాడినప్పుడు ఆ రోజున టీడీపీలో ఉన్నాను, టౌన్ ప్రెసిడెంట్ ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సురేష్ శంకర్ పెట్టుకుని తిరిగినాము. అప్పుడు హేళన చేసిండు, ఏమైనా తెలుగుదేశం నుండి నాకు ఎట్లా అడుగుతావు అన్న, నాకు ఇవ్వకుండ్రి మా వల్ల చేయరు. గంగారాం ఎమ్మెల్యే జుక్కలు ఇంటి ముందర బయట యొక్క గచ్చు మీద రాత్రంతా పడుకుంటాం, నేను శ్యామరావు దిగర్భ సిద్ధిలింగా స్వామి ఇట్లా ఎంతోమంది పడుతున్నాం. ఈరోజు పాస్వాడలో మన పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గర పోయి మేము అందరం కూర్చొని అడిగితే వాళ్ళకు ఎందుకు ₹45 లక్షలు ఇచ్చింది. అంటే ₹45 లక్షలు ఇస్తే ఆ కమ్యూనిటీ హాల్ అనేది కేవలం ఒక దేశమే వాడుకుంటాడా, లేకుంటే దిగంబ వాడుకుంటాడా? ఇప్పుడు మన దాంట్లో కూడా మీ దాంట్లో కూడా బీజేపీ ఉండవచ్చు, కాంగ్రెస్ ఉండవచ్చు, ఉండండి తప్పలేదు. మీరు ఎండండి, మీరేమో కాంగ్రెస్ వచ్చిందనుకో మీ ఎంతో మేము ఉంటాను. ఇప్పుడు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క తీరు, ఒక ఊళ్ళో కాంగ్రెస్ ప్రాబల్యం ఉందనుకోండి, దాంట్లో వ్యక్తి ఎందుకండి అదే పార్టీ రాదు, మనం దాని డిస్టర్బ్ చేయాలి. ఒక ఊళ్ళో టీఆర్ఎస్ ఉంది ఎందుకని డిస్టర్బ్ చేయకండి, బీజేపీ ఒక దగ్గర ఎందుకు అన్ని పార్టీలలో కూడా మనం ఉండాలి. ఎందుకు ఉండాలా? ఎవరికి మన పని కావాలి? ఇప్పుడు మీరు చూస్తాను సార్, కాంగ్రెస్ వాళ్ళు మైనార్టీలకు ప్రిఫరెన్స్ ఇచ్చింది, టీడీపీ వచ్చింది మైనార్టీలకు ప్రిఫరెన్స్ ఇచ్చింది, ఈరోజు టీఆర్ఎస్ వచ్చింది మైనార్టీలకు ప్రిఫరెన్స్ ఇచ్చింది. ఎందుకు ఇస్తున్నారన్నది ఒకసారి మీరు ఆత్మపరిచయం చేసుకోండి. ఎందుకంటే నలుగురు ఉంటారు మిగతా కానీ జాతర సార్ కొంచెం పైసా కదా గద్దీ ఉదయం వాక్య సాధ వాక్య సాధించలేదు చలో ఇంకా కాకపోతే ఇది నడుస్తున్న రాజకీయం. రాజకీయాన్ని రాజకీయంగా చూడండి. వాళ్ళేదో కర్ణాటక అక్కడ రాజకీయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పేసి ఏదైతే చేస్తున్నారో దాన్ని వ్యతిరేకిద్దాం. అసతత్వాన్ని మనం విమర్శించలేదు, అసతత్వం కూడా మనదే, ఆయన కూడా శివుడిని పూజిస్తారు మనం కూడా శివుడిని పూజిస్తాం. కాబట్టి వాళ్ళు వేరే ఏమన్నా దాంట్లో హిడెన్ ఏజెండా ఏదైతే ఉందో ఆ హిడెన్ ఏజెండాను మాత్రం మనం వ్యతిరేకిద్దాం, వాళ్ళని విమర్శించట్లేదు. కానీ దాంట్లో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఈ హైదరాబాద్ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, ప్రతి ఒక్కటి అధ్యక్షుడు కావాలండి, స్టేట్ లెవెల్లో గుర్తింపు రావాలా, లీడర్షిప్ రావాలా. హనుమంత్ వచ్చిండు, హనుమంతుని అశోక్ ముస్తఫర్ని దించిండు, అశోక్ ముస్తఫర్ వచ్చిండు, అశోక్ ముస్తఫర్ని ఇంకొకరిని దించిండు. మరి ఈ మధ్య మేము మీరు మీకు తెలుసు బ్రదర్ ఫస్ట్ అశోక్ ముస్తఫర్ అతను ముందైనప్పుడు నేను మీద చాలాసార్లు వచ్చాను, మంచిగా యాక్టివ్గా మన సమాజం నడుస్తుండే. హైదరాబాద్లో ఏదైతే గ్రూపిజమ్స్ అయినాయో హైదరాబాద్లో గ్రూపిజం అయిన మొత్తం నాశనం పట్టించారు. ఆ తర్వాత వాస్తవం ప్రమాణపూర్వక వీరభద్ర స్వామి గుళ్ళో ఉండి చెప్తున్నా నా మనసు ఇంకే. అదే మనం టైం ఖరాబ్, పైసలు ఖరాబ్, చిమ్ము ఖరాబ్ చేసి అక్కడ పోయిన కొట్లాడుకుంటుంటే స్టేజ్ మీద మనం ఏమని మాట్లాడాలనుకుంటున్నాం? పోలే బజెట్ పెట్టేసి ఆ రోజు నుంచి నేను అసలు యాక్టివ్గా లేదంటే ఇది ఒకటే కారణం, వేరే కారణం ఏం లేదు. ఈ టైం మన ఇంటి వాళ్ళకి ఇచ్చినా, ఈ టైం మన ఊరు మన ఊరికి ఇచ్చినా, మన రాజకీయం ఇచ్చినా మాకు ఇంపార్టెన్స్ లేదు. మొన్న ఇప్పటికే కూడా చాలాసార్లు చూసాం, పిలిచిన పోతుంటి వస్తుంటే చూస్తా నేను ఊరు కట్టేదైతే మేము మాట్లాడలేదు. ఇప్పటికే కూడా ఇదంతా ఇక్కడ రావడానికి కారణం మీరు కూడా బాధ్యత, మీరు గట్టుకుంటే తప్పకు తప్పు ఒప్పుకోకపోతే ఇంకొకటి రాడు అని అనడం కూడా జరిగింది. అది దిగబద్ధాలు కూడా తెలుసు. అందుకోసం మరి ఇది ఎట్లా, ఇది హైదరాబాద్ ఉందేమో వాళ్ళ పదవుల కోసం సమాజం నాశనం చేస్తుంది. మనకు ఆలోచన వచ్చి మన సంగారెడ్డి సిద్ధేశ్వరం చేస్తుంది ఇట్లా కొంతమంది అందరు అధ్యక్షుడు కలిసి నాకు ఫోన్ చేసిండు, దిగబద్ధ ఫోన్ చేసిండు, అలా ఏం చేద్దాము, ఎటో పోతున్నది, ఏం జరుగుతున్నది,
విడిగింపడానికి ఎప్పుడు కలిగింపు కలిగింది. మరి క్యా చేశారు దేశం క్యా కేసీఆర్ సార్ పైనుంచి ఆయనకు ప్రెషర్ చేసింది, 1008 18 స్వామి పోయి ఆడ ప్రెషర్ చేసింది. చేసేసరికి ఆయన అప్పటిదాకా ఎవరికి మోహన్ ఎవరికి ఇస్తారంట పాపం చాలా సౌమ్య స్వభావం. అప్పుడు అతను మార్క్ ఫోన్ చేసింది, అప్పటికప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. నేను నేను ఇచ్చే కన్నా ఇప్పుడు నేను పోతే నేను మీకు నీళ్ళిస్తే నీళ్ళు ఇప్పుడు 1008 స్వామి వచ్చి నీళ్ళిస్తే తీర్థమంట అట్లా తీర్థం పెద్ద మీకు మెసేజ్ ఇప్పించడం. ఆ తర్వాత కార్యచరణ దిగిన ఆ తర్వాత ఏం చేసామంటే అందరం జిల్లా అధ్యక్షులం కొంతమంది ఇంపార్టెంట్ సమాజం ఎక్కడైందో సంగారెడ్డి హైదరాబాద్ నిజామాబాద్ హైదరాబాద్ పార్టీ నల్గొండ ఇవన్నీ కూడా కొంతమంది కూర్చుంది కూర్చొని మాట్లాడాం. మాట్లాడిన తర్వాత డిస్కషన్ చేసిన తర్వాత అసలు వాస్తవాన్ని మనం ప్రజల దగ్గర చేస్తాం మన సమాజ దగ్గర చేస్తాం వాస్తవాన్ని. ఆ తర్వాత వాళ్ళ నిర్ణయాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళ సంగతి మనం చూడడం పెద్ద విషయం కాదు. వాళ్ళందరూ అందరం అధ్యక్షులు మేము కూర్చున్నాం అనుకోండి ఏది మంచి కథ ఏదేం మాట్లాడుతున్నాం హైదరాబాద్ మీరు పెట్టుకునేదంటే మీరు మీరు కప్పి పెట్టుకుంటారు మా జిల్లా వాళ్ళందరూ కలిసి మాకు మాకు ప్రజెంట్ సెక్రటరీ పోస్టే వద్దు జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టుకుంటాము నడుస్తూ ఉంది అని అందాం అనుకునే అందులో భాగంగానే అన్ని జిల్లాలలో తిరగాలనే ఒక ఆలోచన వచ్చింది. అందులో వాళ్ళు తిరుగుతున్నారు నాకు కూడా కొంచెం బాధ్యతలు అది ఎక్కువ మంది వాళ్ళు నేను కూడా ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నా ఆయన కూడా నేను చింతిస్తున్నారు ఈ రోజు మా సొంత జిల్లా అయింది అయినట్లే నేను ఉండాల్సి వచ్చింది. వాస్తవంగా మా చిన్న కూడలు అలా ఆయన చనిపోయింది ఇప్పుడే నేను వచ్చినప్పుడే వార్త వచ్చింది మా అబ్బాయి పంపించిన రేపు అవకాశం కాబట్టి రేపు చేయరు కాబట్టి నేనే వీటికి పెట్టిన ఏమనుకుంటే మన రాని వేస్తే కూడదని సమాజం కోసం నా ఫ్యామిలీ విషయం కూడా త్యాగం చేసుకున్నాం మనం చేస్తున్నాం కాబట్టి ఇది వీరశైవ ధర్మము సిద్ధాంత శిక్షణని వసతత్వం కాన్సెప్టు వీరశైవ ధర్మం కాన్సెప్టు దేవుడు ధర్మము మనం ఇక్కడ లోకల్ ఫినామిన అనేది ఒకసారి ఉంటుంది. ఇంకొకటి కూడా మీకు చెప్పు మీరు బస్వతత్వం ఉన్న ఇళ్ళల్లో కూడా మీరు హైదరాబాద్లో బీదర్లో గుల్బర్గలో ఎన్ని చూడండి మీకు కూడా అందరూ చూడాలి. వాళ్ళు చేస్తే వాళ్ళ నాయన చేస్తాడు బస్వతత్వం వాళ్ళ అమ్మాయిని కూడా పోతుంది. ఇప్పుడు మా కొత్తగా అడగడే బస్వతత్వం అన్నాడు వాళ్ళ పిల్లలు మా బిడ్డ మా అల్లుడు మా అల్లుడు అంతా వాళ్ళందరూ పడి పరిస్థితి మనం ఎందుకంటే క్షమించాలా కాబట్టి ఈ విషయాలన్నీ మీకు మనము కొంత మా దాని గురించి చెప్తుంటే అసలు ఎందుకు మనము ఆలోచించాలనే దీనికి ఆలోచించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. మనకి చాలా ఇబ్బందికరంగా రుద్రభూమి అంశం ప్రిన్సిపాల్గా కొడతా ఉన్నాను. ఈ సిద్ధాంతాలలో రకరకాల సిద్ధాంతాలు చెప్పడం వసతత్వంలో ఓన్లీ లింగాన్ని నమ్మండి ఇంకా వేరే ఏం నమ్మద్దు ఏం దాటలేదు ముట్టలేదు ఇవన్నీ చాలా చెప్పాడు. అది కొంచెం ఈజీ గోయింగ్ ఉందని మన వాళ్ళు కూడా అటువైపు అట్రాక్ట్ అయ్యాలి. ఎందుకంటే చిత్తం పెట్టాక అట్లా ముట్టుకుపోతుంది మీకు అయిపోయింది అక్కడ ఎంత చూడొచ్చు అని అంటే అది ఈజీ అనిపిస్తుంది. అందుకని అటువైపు కొంత ఎక్కువ అటువైపు వెళ్ళడం జరిగింది. లేకపోతే ఇంత ఈజీ అయిన అంశం దృష్టి అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ నియమాలన్నీ పాటించాల్సిందే దీన్ని ఎవరు కూడా కాదని అనరు. కాకపోతే మనం ఏరుకునే ధోరణి ఏది ఉంటుందంటే ఈజీగా ఎదుగుతే దానివైపు మనం వెళ్తాం. అలా వెళ్తే దానివల్ల ఇబ్బందులు కూడా వస్తాయి అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అలా వెళ్తే ఇబ్బందులు కూడా వచ్చినాయి ఉన్నాయి. ఏది మంచి ఏది చెడు నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. మంచి సాంప్రదాయంతో ఒకటే యాక్చువల్గా వసతత్వంలో విగ్రహారాధన విషయాలు విగ్రహాన్ని పరిస్థితులు పూజించాలని వాళ్ళు అంటారు. మళ్ళీ శివలింగం మాత్రమే అంటే మీ దగ్గర ఉన్న లింగం మాత్రమే
ఇంపార్టెంట్గా వేరే ఏం ఇంపార్టెంట్ లేదు, ఏమి చేస్తే తప్పు లేదు అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఆ తత్వంలో ప్రసత్వం ఉంది, అది అన్ని కులాలు కలపడానికి చేసిన వాదన. నిరుశయునిగా మనం చేయాల్సిన ధర్మం, మన కర్మ ఫలాలు మనకు ఉంటాయి కాబట్టి మనం ఆచరించాల్సింది మనం ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. చెప్పిన అంశాల మీద ప్రతి ఒక్కరు స్పందించండి, అందరూ మాట్లాడండి, దానివల్ల మనం దయచేసి అందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కోరుకుంటాం. ప్రజలకు వస్తాను పాశ్చాత్యులు మన డిసిషన్ ఏముందో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సభ్యులందరూ దయచేసి త్వరగా తమ అభిప్రాయాలు చెప్పండి. బ్రహ్మాండం దాపరికం ఏం లేదు, ఇవరికి నచ్చింది వాళ్ళు చెప్పాలి, దాంట్లో అభిప్రాయాల భేదాలు ఉన్నాయని కూడా నేను అనుకోవడం. ఎవరికి తోచింది వాళ్ళు స్పష్టంగా షార్ట్కట్లో చెప్పండి. అది ఎందుకు కలపాల్సి వచ్చింది, లింగ కలపాల్సి దాంట్లో ఉన్నది ఎవరు ఎన్ని కులాలు ఉన్నారు కావాలి. మీకు ఈ మీటింగ్కు సంబంధించినటువంటి కొంత అంటే ఎందుకు పెట్టామని కన్నా చెప్పిన మీ అభిప్రాయాలు అన్నీ వస్తే చివరిగా మా భక్తులందరూ కూడా ఏం చేస్తున్నామంటే మీ అభిప్రాయాలు తీసుకుంటున్నాం, వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత చివరికి మీరు అడిగినటువంటి అన్ని అంశాలకు సమాధానం చెబుతూ దానివల్ల లాభమా నష్టమా అనే అంశాన్ని కూడా నేను చెప్తున్నాను. అదే విషయం ఇక్కడ కూడా జరుగుతుంది. మరి మీరు చెప్పాల్సిన ఏమంటే మీ సందేహాలు ఏమంటుంది అంటే మీరు అడగండి, మీరు మాట్లాడండి అని. మన అప్ప గట్టి మాట్లాడుతున్నారు కూడా ధన్యవాదాలు, నమస్కారం. తిరుపతి భగవానికి ఇంకోటి ఏంటంటే మన లింగ పరిచయ అనే దాంట్లో మీరు సేమే లింగ లింగ పరిచయ అనేది కలిపి ఎందుకు వాళ్ళని యాడ్ చేసుకున్నారు, మరి దీనిసే దుంగా చేయాలంటే మొన్న మన మఠాధిపతి చెప్పిన దగ్గర ప్రకారం ఏం చెప్తుందంటే బసవతత్వంలో అందు ముద్దు అనేది లేదు. ఇప్పుడు మనం మానస శాస్త్రానికి కర్ణాటక సైడ్ పోతే వాళ్ళు ఏంటంటే ఇక్కడ శివాన్ని పెట్టుకున్న వాళ్ళు మధురం కూడా వీళ్ళంతా తిరగడం అవన్నీ చేస్తున్నారు. మరి మన ఇక్కడ సైడ్ మన ఈ తెలంగాణ సైడ్ వచ్చేసరికంటే ఏముందంటే మనం పదమూడు దినకర్మలు కానీ దశల కర్మ కానీ ముట్టువంటి కానీ ఇవన్నీ మనం చేస్తున్నాం అక్కడ లేదు. ఇంకోటి బసవతత్వం ఏంటంటే ఏదో వెంకటేశ్వర దాంట్లో చెప్తూ దీంట్లో విషయంలో మనకు ముట్టు అంటే ఉంది అనేది మనం ఇక్కడ అంటున్నాం. అయితే బసవతత్వంలో అది లేదు అక్కడ, వాళ్ళు అదే పాటిస్తున్నారు, ఈజీగా ఉంది కాబట్టి వాళ్ళు అది పాటిస్తున్నారు, అది వాళ్ళ కోరిక. కాకపోతే మనకు అది సమంజసం కాదు, ఎందుకంటే మన పెద్ద చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన దాంట్లో ఏముందంటే దశలో కర్మ చేయాలి, అంతవరకు మనం పక్కకు ఉండాలి, నియమాలు పాటించాలి. ఇప్పుడు ఏదైనా ప్రతి దాంట్లో కూడా మనకు అవన్నీ నియమాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ ఓపీ దీంట్లో వీరిసేత లింగ పరిధిలో ఏ గ్రూప్లు కలుగుతున్నాయని ఒక సంబంధం మనకు ఏం కలుగుతుంది, వాళ్ళు ఎవరో కలుగుతున్నాయని కొంచెం మన దూరంగా చెప్తే మనకు వాళ్ళ కాదు. అది ఎందుకు కలపాల్సి వచ్చింది, ఎందుకు కలపాల్సి వచ్చింది అంటే చిన్న ఇన్ఫర్మేషన్ వీరక్షేమ లింగాయత్ సమాజం అనేది ఎప్పుడైతే బీసీగా మార్చాలని సురేష్ చెప్పాడు ఆత్మజంలో మేము అందరం పోయినాము. అప్పుడు మన దాంట్లో కుల కడిగలను కొంతమంది ఉంటారు, కుల కడిగలని అడిగింది వాళ్ళు తెలుసుకోలేదు. లింగాయతులలో కూడా మన ఆకుల మంది ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నారు తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళందరూ ఇంకా ఏర్పాటు అయితే ఆ తర్వాత ఇప్పుడు వీరసేవ లింగాయ సమాజం మరియు చిత్తపోతు అనేవి చేయాలని మనం మనం దృష్టిలో తీసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు వీరసేవ లింగాయలు చిట్టపోతులు కూడా ఇంక్లూడ్ చేద్దాం అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. అప్పుడు స్టేట్ చిట్టపు సగం రాష్ట్ర అధ్యక్షుడు
మేము మీ దాంట్లో కలవము, మరి మేము సపరేట్ చేసుకుంటాము, మీ దాంట్లో మాకు ఇంక్లూడ్ చేయకండి అని చెప్పాడు. అయితే అప్పుడు సురేష్ శెట్టి గారు మళ్ళా అయితే చాలా కొంతమంది ఏమైనా ఇప్పుడు కొంతమంది దేవతలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, రేపు ఎవరైనా మన దాంట్లో కలుస్తారంటే రేపు మళ్ళా మనం దీంట్లో ఏం గుంజాయి పెట్టకపోతే మనం రేపు మళ్ళీ కష్టమైనది పెద్ద ఉద్యమం చేయాల్సి వస్తుంది అనేది ఒక ఉద్దేశంతో. అప్పుడు ఏం చేసేదంటే లింగ ఆబ్లింగ్ మన వీరసేవ లింగాయత్ సమాజం ఉంది, ఆబ్లింగ్ పెట్టి లింగ పరిచయం రాసిన. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు రుద్రూరు విలేజ్లో దేవలు ఏమంటున్నారు, మేము కూడా మీ దాంట్లోనే అదే అయితే మనం కలుస్తామంటే వద్దని అన్నాను కదా. ఇప్పుడు ఒక బసవేశ్వరుడు బ్రాహ్మణుడి నుంచి లింగాయతుల రాగలిగితే మనం దేవాలయం మన దాంట్లో వస్తే ధర్మం స్వీకరించాలంటే వద్దని మనం అంటాం. మన వీరశైవ ధర్మం అంటే అదే కాన్సెప్ట్ కదా, మార్చుకోవాలి. ఇప్పుడు అట్ట కాదు, మన వీరశైవ లింగాయతుల పెద్ద మనిషి చెప్పింది చూడు, వేరే విధంగా తొట్టే చేస్తారు, సాగుడు చేస్తారు, పెట్టిలు కూడా వేరే విధంగా ఇక్కడ మన దగ్గర మన మాకున్నప్పుడే బైరా ఏమన్నప్పుడు మన లేదు అన్న ఒకటే మాట్లాడదు అన్న మీకు ఒకటే మాట్లాడదు. ఎవరైతే ఒకప్పుడు ఆకుల బంధువులే ఎక్కుండ్రి వారు క్రమేణా మనతో కలిసిపోయి లింగాయత రాసుకున్న తర్వాత ప్రతి ఊళ్ళో కూడా ఆకుల పంచులు అందరూ కూడా లింగాయతలంటే మారిపోయారు. ఇది వాస్తవం. అది బై వర్చ్యూ ఆఫ్ మన ఫైనాన్షియల్ స్టాటస్ కావచ్చు, లేకుంటే మా పూర్తిగా మన దాంట్లో లీనం కావచ్చు. ఇప్పుడు మా దగ్గర కన్నె శివప్ప కన్నె వీళ్ళందరూ ఉండ్రి, మీగా ఇప్పుడు సంబంధాలు ఉన్నాయి, వాళ్ళంతా ఆకుల పంచులు కలుపుకున్నారు. అరే ఇప్పుడు మారడం దాంట్లో వేదల కుటాలలో పిల్లలు చదువుకుంటే వాళ్ళు రాజస్థాన్ పోయి కొనుక్కొని వచ్చుకొని మళ్ళీ మార్చుకొని పూజ చేసి లంకా చేసుకుంటుంది అన్న ఇది అదే పరిరక్షించుకోవాలా. ఒక్కొక్కరు బ్రతలేక మనకి ఎక్కడికేది చెప్పాడు వాళ్ళు వచ్చి వసతి మీద నేను నా భార్య వచ్చింది నాకు కోడలు వచ్చింది కోడలు ఇంట్లో ఉంటాయి ఇంకొక దేవుడు పూజిస్తుంది ఆమె వచ్చి ఆ ఫోటో తీసుకొని ఇక్కడ పెట్టుకుంటుంది నేను వద్దా నా కోడలు తీసి పెట్టాక ఆమె నమ్మకం కాకుంది ఇది చెప్పండి ఇంకా బయట కలిసింది మీరేనా సార్ కింద రెండు ఉంటాయి సార్ ఇంతమంది మిత్రులందరూ ఒక అరగంటలో క్లోజ్ చేద్దాం, చాలా సేపు అయితే
నివారణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే వచ్చినటువంటి వాళ్ళని పరిచయం చేస్తాను. అన్న కర్లి రాజశేఖర్ గారు ఆయన హైకోర్టు న్యాయవాది, బాగా బిజీగా ఉంటారు. కానీ మేము కోరగానే ఈ టూర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి మా ఎంబడి ప్రతి జిల్లాలో పర్యటనలో భాగంగా ఆయన అంటున్నారు. అట్లాగే అంతకంటే ముందు ఏదైతే జిల్లా అధ్యక్షుల సమావేశాలు నిర్వహించామో ఆ సమావేశాలు కూడా తన నుండి తన అమూల్యమైనటువంటి మార్గదర్శనం చేసి ఈ విధంగా మనం గోదావరి అని చెప్పేసి చూపించినటువంటి దాంట్లో ఆయన కూడా కొన్ని తొలగి. అలాగే నా పక్కన ఉన్నటువంటి సోదరుడు ఈశ్వర్ ప్రసాద్, ఆయన రాష్ట్ర యువజన సంఘం, నా బిఎస్ఎల్ లింగాయత్ యువజన సంఘం యొక్క రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన కూడా ఈ యొక్క పరిరక్షణ సమితిలో భాగంగా సమావేశంలో మాతో పాటు ఉండి మరి ఏదైతే మేము ఆలోచన చేసామో దానికి అనుగుణంగా మాకు రాష్ట్రం అంతా ప్రస్తుతం జరుగుతున్నాడు. వ్యాపారం జీవితంలో ఆయన అన్ని వదిలిపెట్టేసి రాష్ట్రం అంతా జరుగుతున్నాము. ఆయన ఈరోజు కూడా మా అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి పక్షాన హైదరాబాద్ చేసినటువంటి రాజశేఖర్ గారికి మనకు స్వాగతం పలుకుతూ, అలాగే చివరిలో ఉన్నటువంటి వారు సంజీవ్ గారు, ఆయన వాస్తవంగా హైదరాబాద్ వాస్తవులు కాదు, ఈ బస్వన్న ఉండేటువంటి ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఎట్లయితే రాముడు బాగా చింతలు వచ్చినాడు, లక్ష్మణుడు పడుకుంటే కదా, అప్పుడు ఆంజనేయుడు సంజీవుని తీసుకొచ్చింది కదా, ఆ విధంగా మా దీని ఆంజనేయులాగా తయారై పేరు సంజీవి, సంజీవి మాత్రం తెలియజేసి విషయాలు మాకు తెలియదు అట్లా విషయాలు తెలియజేసి మరి మాకు కొంత మేము మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఆ యొక్క గోశాల ప్రాంతంలో ఉన్న 400 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబం నాకు ఒక్క పిలిపిస్తే అంతా వచ్చేస్తుంది అన్న కానీ కర కానీ. ఇప్పుడు ఈయన ఒక ఇది మేడ్చల్ జిల్లా మొత్తం చెప్పినట్టే అంతా పరిగెత్తారు. ఇట్లా ఇలా మన సమాజంలో భాగంగా వీళ్ళంతా పర్యటన చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా ఎక్కువ సమయం తీసుకోము, ఒక 40-45 నిమిషాలు ఆగి ప్రసాద్ ఒక 10 నిమిషాలు ద్వారా, ఒక 5 నిమిషాలు ఏమో ఒక 10 నిమిషాల ద్వారా మాట్లాడి క్లోజ్ చేసేస్తాం అంతని చెప్పేసి కాబట్టి అందరికి థ్యాంక్స్. ఓపికతో ఉత్సాహి గారు కొడుతూ పరిరక్షణ సమితిలో భాగంగా మన సంజీవ్ గారి ఆయనతోనే ముందు ప్రారంభం చేద్దాం. తన అభిప్రాయాన్ని సంక్షిప్తంగా చెప్పవలసి అసలతత్వం గురించి ఇందాక మనం దేశయ్య గారు చాలా విషయాలు చెప్పారు. అట్లాంటి దాంట్లో ఆయన ఏ సమస్య చెప్తున్నాడు అనే కొన్ని అంశాలు కూడా తెలుసు. చల్ 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 జస్ట్ నిజాంబాద్ పట్టణంకి వచ్చి మీతో మాట్లాడాలి. మీరు మా డాడీ సమాన వ్యక్తులు, మీ జీతం నా చిన్నయ్యూ, మా ఇంటి మీద కోసం మా సమాజ పెద్దలు, వీళ్ళందరికీ మీకు ఈ దేవుని గుడిలో నేను నిలబడి మాట్లాడుతున్నాను. అది నా గొప్ప అదృష్టం అనుకుంటున్నా. మీరంతా వీర సేవ ధర్మ పరిరక్షణ సమితి గురించి ఇంత మీరు టైం ఇచ్చిన మీ అందరికీ పాద నమస్కారాలు. ఈరోజు మన సమాజంలో ఎట్లయితుందంటే మన వీర సేవ సమాజం బీసీలో వచ్చినప్పుడు ఎన్నో ఉద్యమం చేసినారు మీరంతా. బీసీ వచ్చేసింది కొన్ని బెనిఫిట్స్ మేము తీసుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మన మీద ఉంది ఓబీసీ. ఓబీసీ ఒక మన ఇప్పటిలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అన్ని పాపులేట్గా ఓబీసీ గురించి చెప్పుకోవాలని చేస్తున్నామని చెప్పారు. మేము కూడా ఇద్దరు ముగ్గురు కార్పొరేట్లు తీసుకోబోయి మన ఏరియాలో మన పక్క ఉన్న ఏరియాలో అందరూ వస్తే మేము అన్న కార్పొరేట్లు కల్పించినాం. ఈ మీటింగ్ మనదే అనుకున్నాం. అక్కడ లాట్ ప్రసిద్ధిగా చూస్తే వీర సైవ పేరు పెట్టామని ఖండితంగా చెప్పేసి అప్పుడు మేము అడిగినా మన పెద్దలు అడిగారు మీరు వీర సైవ లింగాయత సమాజం ఉంది, మీరంతా వచ్చి మాట్లాడినప్పుడు ఒక రకంగా మాట్లాడి ఈరోజు ఎందుకు మీరు లింగాయత్ అని పేరు పెడుతున్నారు, లింగాయత్ మన వల్లే వీర సైవ మనవలే అంటున్నాం మేము, మీరు ఎందుకు మీ వీర సైవ పేరు ఎందుకు పెట్టలేరు అని అడిగినప్పుడు వాళ్ళు ఒకటే సమాధానం ఇచ్చారు, వీర సైవ లింగాయత పేరు మన లింగాయత పేరు, వీర సైవ లింగాయత మనం పేరు పెట్టాలి అని వాళ్ళ దగ్గర.
జరిగారు. మేమంతా ఆవిష్కరణ చేసిన క్యాలెండర్ అది అంతా చేసినప్పుడు అంటే మీరు వీరసేన లింగాయత్ లింగాయత్ మనం పెట్టి బతుకు ఒకటే అనుకుంటున్నాం. మీ ఎంత లింగాయత్ వీరసేవ పేరు ఎంత పెట్టారు అంటే జాగ్రత్త జాగ్రత్త ఏం పేరు అవుతుందంటే ఎవరైతే లింగాయత్ ఉంటుందో అంత లింగాయత్ మీ ఇంట్లో వచ్చి మీరు పుట్టిన లింగాయత్ శుభ్రం చేస్తారు కదా మీరు వీరసేన లింగాయత్ మాకు సమాధానం లేదు మేము హిందువులు కాదు వీరసేన లింగాయత్ కాదు అని చేస్తారు. అప్పుడు అందరు షాక్ అయ్యి ఆ వ్యాలీ బహిష్కారం చేసేసింది అందరూ మన తెలంగాణలో ఎంత కమిటీలో కూడా ఇక్కడ వ్యాలీ రాకండి ఒక టూ త్రీ డేస్ చూసాము లాస్ట్ వన్ డే ఒకటి క్లియర్ చేశాం మీ వ్యాలీ మనం బహిష్కారం మన సమాజం కాదు అన్నప్పుడు నేను అనుకుంటున్నా మీరు రాజకీయ సభ అనుకుంటున్నాను నేను 10 ఇయర్స్ రాజకీయ సభ కార్యకర్త మీకు అది కూడా చెప్తున్నా నేను రాజకీయ సభ కార్యకర్త వాళ్ళు కూడా పర్వాలేదు కదా అని చెప్పారు మా ఇద్దరు మాత్రమే పిలిచినాం మేము 5 వేలు ప్రతి సంవత్సరం పిలుస్తున్నాం ఆరో రకం చూస్తే కొంతమంది వస్తే వాళ్ళు ఇక్కడికి వస్తారు ఈ బుక్కులు ఎందుకు పెట్టారు తీసుకుపోయాను మేము ఆరాధన దేవుడు బుక్ తీసుకుపోయాం అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు నిజం పాలకి వచ్చినప్పుడు మీ ఒక సమాజం ఉంది మీ సమాజానికి మా సమాజంలో ప్రెసిడెంట్ ఉంటాడా వేరే సమాజంలో ప్రెసిడెంట్ ఉంటాడా ఒక్కసారి మీరు ఆలోచన చేయగల నేను కోసేది ఎవడే ఒకసారి నేను అగేన్ చేసిన ఇది ఏంటి మా సమాజం అంటున్నారు మా సమాజానికి ఇక్కడ రెడ్డి సరైన ప్రెసిడెంట్ అంటే మేము రెడ్డి అగేన్స్ట్ కాదు రెడ్డి సమాజానికి పోతే నాకు ప్రెసిడెంట్ పెట్టుకోవడం రాదు అదే నేను అత్తపూర్ణం పైన ఈరోజు వాట్సాప్ వచ్చింది అక్కడ ఉన్న 2 ఇయర్స్ కంటే లింగాయత్ సమాజం తెలుసు కుమ్మారు ఈ విధంగా చేసి వేరే వస్తుంది కుమ్మారు మనసు ఆయన మనసు కొట్టే రిజన్ ఇస్తున్నాం అంటే రాజకీయ అంటే లింగాయత్ లింగాయత్ అంటే మనం వేస్తున్న కారణం అంటే మనం ఓబీసీ పెడతాం అంటే ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బీసీ మా ఆర్కిట్నయ్య మాట్లాడితే ఒక వేసవ లింగాయత్ బీసీ ఓబీసీలో చేర్చాలంటే మా ఇద్దరు చూడగలరు అంటే మా ధర్మాన్ని మీరు పెట్టింది వేసవ లింగాయత్ సమాజం ఓబీసీని మనకి చెప్పి అక్కడ ఓబీసీ గురించి మాట్లాడితే మేము మైక్ వేసుకుంటున్నారు మీరు సంబంధ లింగాయత ధర్మం లింగాయత ధర్మ సంబంధం ధర్మ ఎప్పుడు వస్తుందని నేను అడిగాను ఒక ఇంట్లో 23 సంవత్సరం 23 వ్యాలీ చేశారు కదా ఎక్కడన్నా మనకి మంచి అవకాశం వచ్చిందా వ్యాలీ స్వతంత్ర ధర్మ అయిపోతున్నాడు కాదు కాకపోతే ఎందుకు పెడుతున్నామంటే మా ధర్మం గొప్ప కావాలి మా ధర్మం పని చేయాలి అంటే కొన్ని నేను మాట్లాడిన సందర్భం చెప్తున్నా నేను కర్ణాటక అయినా మా మమ్మీ డాడీ పిజ్జా పెట్టి మా రావు రావు నేను హైదరాబాద్లో పోయినా చిన్నప్పుడు నమస్తే కట్టడం పెద్దగా నా ఎడ్యుకేషన్ కూడా కర్ణాటకలో రాయను నేను అదే అడిగిన వాడికి నేను కర్ణాటక అయినా నేను మీ మనవాళ్ళు మీరు తీసే ఆరాధించే జోడుపూడు తీసి పక్కన పడేది ఇది ఏంటి ఎక్కడ మొన్న మీటింగ్ పెట్టి చూసినా 10 ఇయర్స్ నాకు అంతా ఏంటి అగ్ని బయట ఎత్తుంది ఒక సూర్యుడు గుర్తు చేస్తే నేను నిరసన లింగం సమాజం పెడతామండి నేను రాను ఎందుకంటే మేము నిరసన లింగం రాము అంటే మన మీద ఏంటో ఇంత కోపం మాట్లాడుతున్నాం ఇంత కోపం వేసినప్పుడు ఈరోజు మన తెలంగాణలో మనకు ఓబీసీ కావాలి రేపు ఎవరన్నా వస్తారు స్వతంత్ర ధర్మానికి వస్తున్నారు వాళ్ళ ముఖడం ఏది వాళ్ళ లోపలి ఏముంది మనం మోసపోయినప్పుడు మన స్టేట్లో ఎవరు మోసపోవు అన్ని రెండు రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాం ఎందుకంటే మనం మోసపోయినాం వాస్తవం తెలుసుకోండి మన పెద్దలే వాళ్ళ దగ్గర పోతున్నారు రేపు ఏదో ఒక ఆయన వస్తాడు నేను బాటిల్ పండిస్తాను ఇన్ని కోట్లు ఇస్తాను మా ఆల్రెడీ మా కుటుంబం మనకు ఒక 20 సంవత్సరాలు తీసింది బిల్డింగ్ ఇచ్చారు కన్సెషన్ ఇచ్చి పైసలు ఇస్తుంది మనకు ఓబీసీ వచ్చింది సొంత మా కాక పెట్టే పెళ్ళికి మా దగ్గర పైసలు లేవు వేరే 100 రూపాయలు వడ్డీలో తీసుకున్నాను ఈరోజు మా కాక బిడ్డకి కళ్యాణ పరిస్థితి చెక్ వచ్చింది 100 లక్షలు 110 రూపాయలు మాకు అన్ని గవర్నమెంట్ సమర్థిస్తుంది కదా మనకి ఎవడో ఏదో వచ్చి అది ఇస్తాయి ఇస్తుంది మనం వస్తా అంటున్నాడు మన ఈరోజు సమాజం వేరు మా దోస్తు ఉన్నాడు కొన్నా కదా ఆయన ఎందుకు వచ్చాను మాతో ఆయన సమాజంలో ఉన్నాడు ఆయన నుంచి దేవుడు పేర్లు తీసుపడే అంటే ఇట్లా కూడా సమాజం ఉంది మీరు కూడా మోసపోవద్దు సమాజం ఎట్లా అయింది నేను ఎందుకంటే నేను భాషణీయాలని మాట్లాడాలని నాకు అలవాటు లేదు ఎక్కడ కూడా నేను సోషల్ వర్కర్ ఉన్నా తిరుగుతూ ఉంటా అంటే నాకు మాట్లాడాలంటే ఒక భయం ఉంటుంది అంటే వాస్తవం మన మీద జరిగింది ఇట్లా ఉంది ఇది వాస్తవం ఉంది ఈరోజు ఈరోజు అంతకుండా హైదరాబాద్ అంతకుండా మీరు సాయంత్రం దగ్గర ఫేస్బుక్ చూడండి ఫేస్బుక్లో వేస్తారు అంటే అక్కడ ఒక వేరే కాఫీ అనేది తినాలి మేము కాఫీ తిన్నాం అందరం వాళ్ళు కూడా నా దోస్తులు ఉన్నారు నేను అందరితో చూస్తుంటా అందరితో తిరుగుతా అంటే నేను పోయి ఒక వేరే సమాజ అధ్యక్ష అయితే ఒక్కొండరా ఎవరన్నా ఏ సమాజం అయినా ఒక్కొండరా మీరు ఒకసారి ఆలోచన చేయండి అట్లా మనకు సమాజం అవసరం
ఈరోజు వాళ్ళు చెప్పేది ఒక్కటి నడవదు ఒక్కటి, ఇట్లా చేస్తారు కాబట్టి మనకు సొంతం ఇట్లా జరిగింది. నేను అన్నాను అదే చెప్పిన అన్న మాకు ఇట్లా అవుతుంది. నేను కోశమైన కోశమైన కన్సిస్లో ఉన్న జయగూడ మన బసవాళ్ళ పక్కన అందరూ మన వీర సేవలు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అన్న ఇది తప్పు. ఇక్కడ అయితే మీరు కూడా వాళ్ళ పిల్లుండి మీరు ఒక బస్ మన సూచి ఫుడ్ పెట్టుండి అక్కడ వాళ్ళు నిలబడతారని చూడండి. అంటే వాళ్ళంత కోసం మన మీద ఉంటే వాళ్ళ సమాజం మనకేందు, మా సమాజం పేరు పెట్టుకోండి వాళ్ళు. మనం ఏమనుకుంటున్నాం లింగంటే మనం వాళ్ళు ఏమంటున్నారు వీరసేవ పెట్టి వెళ్ళిపోతున్నారు. మొత్తం హైదరాబాద్లో సంజయవరం చూపించాలండి వీరసేవ పెట్టుకోండి. ప్రతి డిస్టిక్ బండిలు వస్తాయి. నాకు పబ్లిక్లో వచ్చే ఒక మీటింగ్ ఆ రోజు ఖరాబ్ అయిందంటే అది వాస్తవం వాళ్ళ తప్పు, వాళ్ళు తప్పు చేశారు. ముంగారైతే వాళ్ళ మీద నమ్మి మన పెద్దలే మన వీరసేవని మన సమాజ పెద్దలే అక్కడ వెళ్తున్నాము. మనకి ఈరోజు గవర్నమెంట్ అనేది మనం అందరితో పాటు ఉంటే మా కంటే ఒకసారి ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది. మీరంతా ఇంట్లో ముందు ఎన్నో హైదరాబాద్ కానీ మెదక్ ఎంపీ మెదక్ చాలా పెద్ద ఎత్తున్న ప్రోగ్రామ్ జరిగినాయి కాబట్టి మనం ఈరోజు తీసుకోవచ్చేసినాము. మీ అంతా ఇంట్లో కలిసి ఉంది ప్రతి ఒక్కరి మా సమాజంలో ఒక్కొక్క జనాల మీటింగ్ పెడితే లక్షల మంది జమ అయిందో అర్థం ఉంది, 10,000 జమ అయినారు. ఈరోజు మనం తీసుకొచ్చింది ఒకటి ఓబీసీ కూడా వస్తుంది. మనం అందరూ ఒకటి ఉండాలి. కొందరు ఒకవాడు వేరే వేసుకొని వచ్చి మన సమాజం సర్వనాశనం చేయడానికి వస్తున్నాం కాబట్టి దీని అందరూ చెప్తున్నా నేనేమన్నా తప్పు మాట్లాడితే మనం క్షమించాడని సమాజం ఎక్కువ తీసుకోకుండా ఈ నాయకులు ఈశ్వరప్రసాద్ గారు కూడా తమ అభిప్రాయాలు సంక్షిప్తంగా వ్యక్తం చేస్తున్నారు. సమాజ భావనందరికీ కూడా నమస్కారాలు. ఓం నమః శివాయ. అయితే విషయానికి వస్తే తెలంగాణలో షార్ట్గా చెప్పాలంటే అయిపోయి అయిపోయింది. నేను కూడా చాలా ఏ కొంచెం క్షమించాను మనందరూ కూడా ఎందుకంటే నాయకులు సరిపోయి మళ్ళీ మార్నింగ్ అయితే ఇదే ప్రయాణంలో మన హైదరాబాద్తో లింగాయ మహాదేవి కొన్ని సందర్భాలు వస్తాయి. దీనికన్నా ముందు బిఫోర్ ఆఫ్టర్ అనే కొన్ని ఇన్సిడెంట్స్ వస్తాయి. ఈరోజు మన తెలంగాణలో ఈరోజు లింగాయ మహాదేవి బిఫోర్ ఆఫ్టర్ అనే పరిస్థితి ఒక చిన్న సామాన్యం ఏర్పడింది. చిన్న సామాన్ అయిపోయింది కానీ సామాన్య దృష్టానికి చాలా తేడా ఉంది. దృష్టి ఖచ్చితంగా కళాఖండ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్పారు
లేదు. మేమైతే లింగం పూజ చేసుకుంటామో అది లింగదేవ శివుడు కాదు. వాళ్ళు ఇచ్చేసినప్పుడు ఒక ఇంటికి వెళ్తాము, ఇంటికి వెళ్ళి మొహం మీద దోరేస్తే ఇంకా వాళ్ళకి చేస్తాము అవునా కదా. ఒకసారి ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు మొహం మీద దోరేస్తే వాళ్ళు ఇంటికి వెళ్తామా? క్లియర్ కంటే ఎన్టీఆర్ ఇంతమంది మేము వాళ్ళు ఒకరిద్దరు వచ్చారు, మేము దగ్గర దగ్గర 40-50 మంది మేము కూర్చుంటే 40-50 మంది మనోభావాలు కూడా వాళ్ళు లెక్క చేయకుండా క్లియర్ కంటే మనం డోర్ మొహం మీద వేసేసినట్టు అసలు నిర్మమాటంగా ఆహారంగా మేము లింగాయత్ మహారాయణ చేస్తున్నాం. మా మా సబ్జెక్ట్ ఏంటంటే మా వీరశైవతో సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పేసినప్పుడు ఇది చాలా విస్తృతంగా ఆలోచించాల్సిన విషయం, విస్తృత స్థాయిలో ప్రచారం చేయాల్సిన విషయం అని చెప్పి వెంటనే మనం అన్ని గ్రూపులతో అంతకుముందే ప్రచారం జరుగుతుంది మనం చెప్తున్నాం. ఈ సాక్ష్యాలన్నీ బయట పెట్టుకున్నాం, కాంగ్రెస్ పెట్టారు ప్రచారం చేశాం. ఇక అప్పటి నుంచి మనం చేయాల్సిన ధర్మం ఏంటి అంటే ఈ లింగాయత్ మహారాయాన్ని మనం బహిష్కరించాలని చెప్పి మనం నిర్ణయం చేసుకున్నాం. నిర్ణయం చేసుకున్న ప్రతి గ్రూప్లో మండలాల్లో అన్ని గ్రూపులలో మ్యాక్సిమం మనకు సాధ్యమైనంత వరకు సోషల్ మీడియా ద్వారా మనం అందరం కూడా ప్రచారం చేయలేదు. మధ్యలో మనం ఆ బ్యానర్ని పెట్టుకొని లింగాయత్ మహారాయణ బ్యానర్ పెట్టుకుంటుంది పెద్ద మనసు తిరుగుతున్నారు, పేర్లు అవసరం లేదు. వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, మనం ఎందుకు విభేదిస్తున్నాం అన్న మళ్ళీ చర్చ వచ్చింది. చర్చ వచ్చిన తర్వాత కొందరు ఏం చేశారు, ఇప్పుడు లేనివరంగా లాంటి మేము మహారాణాలు ఈ లింగాయత్ మహారాయణలో స్టేజ్ మీద తీయట్లేదు, వాళ్ళకి ఏదో కోల్పోతున్నారు కాబట్టి ప్రచారం చేస్తున్నారని కొంతమంది గ్రూప్లలో వాట్సాప్ పెట్టారు. మేము ఒకటే అడిగాం, స్టేజ్ మీద కాదు, స్టేజ్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, వీరశైవ ధర్మం కాపాడడం కోసం మేము వీరశైవాన్ని యాడ్ చేయండి. మీరు చీర వేస్తారు కదా, లాస్ట్ లాస్ట్ కుర్చీలు ఉంటాయి కదా, అక్కడ కదా అక్కడ నిలబడడం అన్న నిలబడతాం మేము ధర్మం కోసం తీసుకోవాలి. దానికి వాళ్ళు అనుకోండి గ్రూప్లలో అలా మెసేజ్ పెట్టారు. అదే వాళ్ళు అదే మీటింగ్లో మేము ఓబీసీ కోసమే చేస్తున్నాం, లింగాయత్ సపరేట్ ధర్మం అనే విచారం రాదు, దాని ఎఫెక్ట్ రాదు అని వాళ్ళు చెప్పినప్పుడు మేము మీటింగ్లో కూర్చున్నప్పుడు అదే పెద్ద మనిషి లింగాయత్ ధర్మం అని చెప్పి కొంత మాట్లాడటం మీరు ఊరుకోవాలి. వీరశైవ ధర్మం పెట్టాలంట, లింగాయత్ ధర్మం అనేది వాళ్ళు మాట్లాడతారంట, అంటే వాళ్ళు మనం చెప్పు మరగొడతారు, ధర్మం సైలెంట్గా ఉండాలి, నాకంటే ఊరుకోవాలి. ఈ ధర్మం ఆయన ఇప్పుడు మనందరికీ అన్న మీ ఇంటి దేవుడు అనుకుంటా ఉంటాము వీరభద్రం అన్న మీ ఇంటి దేవుడు వీరభద్రం మీ ఎవరైనా ఇంత వేరే వీరభద్రం వీరభద్రం వీరభద్రుడు కానీ శివుని అంశంలో ఉన్న శివలింగాలు ఎక్కడైతే శివ ఆలయాలు ఉంటే వర్కేరి సంగమేశ్వరం అనుకోండి, శ్రీశైలం అనుకుంటే రకరకాలు మనకు శైవ ధర్మానికి సంబంధించిన ఆలయాలని ఇంటి దేవుడు పలానా పలానా ఊరు బట్టి వాళ్ళ వంశాన్ని బట్టి ఉంటాయి. మరి ఇంటి దేవుడు లేడు, శివుడే లేడు అంటే ఇక్కడ వీరశైవం ఇక్కడ మన తత్వం ఎక్కడ ఉంది? మన ఆయుర్వేద ఆయుర్వేద అంటే మన భూమిలు వాళ్ళు ఏం చెప్పినారు మనకి ఇంటి దేవుడు లేదు మనం ఏ పని చేయమని ఫస్ట్ ఏదైనా పిల్లలు ఇంట్లో పెళ్లి చేస్తున్నా పిల్లలు పెళ్లి ఇప్పుడున్నా లేకపోతే ఇంకేమైనా ఇంకేమైనా ఇంటి దేవుడు ముక్కేసి పరమశివుని మనం ముక్కేసి మన దాకా చేసుకుంటాం, ఉమామేశ్వరం అంతా చేసుకుంటున్నాం, మనం ఉపయోగం చేసి వీరశైవం ప్రత్యేకంగా జంగమాలి వేసుకొని మనం మన పూజ కార్యక్రమాలు నిర్వహించుకుంటాం, మనం పంచాజాతం మనం పరంపరాన్ని మనం పాటిస్తాం, ఇవేమీ కూడా మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు అన్నప్పుడు మరి లింగాయతులు వీరశైవం లింగాయత ఒకటేనా? ఒకసారి మనం ఆలోచించాలి అప్పుడు వినండి. ఇప్పుడు లింగాయత వీరశైవ లింగాయత వాళ్ళు చెప్పినా కూడా ఒకటేనా కాదు, మీరు చెప్పండి అసలు, నేను చెప్పడం కాదు మీరు సభాముఖంగా మీరు చెప్పండి. లింగాయతులు అంటే ఓన్లీ బసవేశ్వరుడు, బసవేశ్వరుడు కన్నా ముందు ఇవ్వం లేదు, శివుడు లేదు ఇవ్వం లేదు, బసవేశ్వరుడు తర్వాత ఇవ్వం లేదు, అలాగే బసవేశ్వరుడికి మించిన ఇంకో సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదు, మా బసవ వచనాలు ఏమైతే ఉన్నాయి ఆ విధంగా ఇంకేమీ లేదు అని అంటారు. కూడలి సంగమ అని చెప్పి ఉన్న వచనాల్లో ఉన్న వాటిని కూడా వక్రీకరించి లింగదేవరాలు రాశారు. ఎవరైతే లింగం పెట్టి పూజ చేస్తున్నారో ఈవెన్ బసవేశ్వరుడిని పూజ చేసి కూడా శివుడినే పరమశివుడిని పూజించాడు, అది శివుడు కాదు లింగదేవాలు. లింగదేవ అంటే లింగ మన సృష్టి ఇట్లా ఆకారం పెట్టింది కాబట్టి లింగదేవాన్ని అంటారు. మరి దీనికి మనకి డిఫరెన్సెస్ ఉన్నాయా లేదా మీరు చెప్పండి ఒకసారి, మీరు చెప్పండి అన్న ఉన్నాయా లేదా. సభాముఖంగా మీరు అడిగేది ఏంటంటే వీరశైవ ధర్మానికి ఓన్లీ లింగాయత్ అనేదానికి వాళ్ళు నివేదించమని అంటలేదు,
నేను ఉంటే అక్కడ కీలకం ఉండేది కాబట్టి కుంకుమ పెట్టు, విభూతి పెట్టిన అది కుంకుమ పెట్టు. అది వచ్చేసి ఉద్దేశం మీరు బసవేశ్వర తత్వాన్ని ఖరాబు చేస్తారు. అసలు మీరు బస ఇంకా ఇలా ఏంటి మంటలు అవుతున్నారు అని చెప్పాను. కుంకుమ పెట్టడంలో బసవేశ్వరుడు ఎప్పుడైనా చెప్పినాడు కుంకుమ పెట్టు, కుంకుమ పెట్టు లేకపోతే ఇది చెయ్యి అది చెయ్యి అని ఎప్పుడైనా చెప్పినారు. ధర్మాన్ని చెప్పినాడు కానీ బసవేశ్వరుడు ఎప్పుడు కూడా ఇది చెయ్యి అది చెయ్యి అక్కడ చెయ్యి ఇక్కడ చెయ్యి అని చెప్పి చెప్పలేదు కానీ కుంకుమ పెట్టొద్దంటే మరి ఈ భార్య ముందుగా మరి కుంకుమ అంటే మరి అది చూపిస్తారు. అది వేరే అంటే వాళ్ళు మాట్లాడడం దేనికి కూడా బేసిక్ సిద్ధాంతం లేదు ఏమీ లేదు. వాళ్ళు కేవలం ఒక బసవేశ్వరుడు ఏదైతే వచ్చినా బసవేశ్వరుడు ఏదైతే వచ్చిన ఆనాటి కాలంలో అప్పుడున్న సామాజిక పరిస్థితులను బట్టి ఏదైతే బోధించినాడో దాన్ని ఈరోజు ఆపాదించి వక్రీకరించి బసవగాడు అని చెప్పి లేకపోతే ఈ కోట అని చెప్పి వాడు ఈరోజు మనకి రకరకాల దాని నుంచి మనకి డైవర్సెస్ చేస్తూ వీరశైవ ధర్మాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు వితౌట్ ఎనీ అంటే పొలిటికల్ ఎజెండా లేకపోతే ఏ ఈ సమాజమా ఆ సమాజమా మాకున్న పుస్తకాన్ని బయట పక్కన పెట్టేసి ఫస్ట్ మనకు కావాల్సింది వీరశైవ ధర్మ పరిరక్షణ అని చెప్పి ఎవరు పోస్టు నేను పరమా అనుకోండి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కడ ఉంటే మేము మీడియాలో మాట్లాడుతున్నాం ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఓన్లీ ఆంధ్రదేశంలో సార్ ప్లస్ మన ధర్మ ప్రచారం కోసం వస్తున్నాం, ఓన్లీ దిగంబర్ గారు వస్తున్నారు, ఓన్లీ అడ్వకేట్ గారు వస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ మాకు ఇక్కడ రాజకీయ ఉద్దేశం కానీ ఇంకోటి ఏదో అవుదామని చెప్పి అవసరం ఉంది. ఎందుకంటే మాకు ఆల్రెడీ మాకున్న పనులు కానీ మేము చేసిన పనులు కానీ సరిపోతుంది. కానీ ధర్మాన్ని కాపాడలేకపోతే ఆ పదవులు వేసు ఆ ఇది వేసు అనే ఉద్దేశంతో పెద్దలందరం కూడా హైదరాబాద్లో మనందరం కూడా మాట్లాడుతున్నప్పుడు మేము కూడా దానికి సహకరిస్తామని చెప్పి మాకు సహకారం అందిస్తాం. జిల్లా 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 మండలాలు కూడా అవసరమైన జిల్లాలని అవుతాం మంచి ఉద్దేశంతో. భారతదేశానికి ముస్లిం సంప్రదాయం వచ్చారు.
క్రిస్టియన్ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. సో బ్రిటిష్ వాళ్ళు ముస్లిమ్స్ డైరెక్ట్గా రాలేదండి, మనలో ఒకటి సంధిస్తేనే వస్తారు. ఇప్పుడు ఇది ఆలయం ఉందండి, ఈ ఆలయంలో నాకు దాదాపు ఎవరైతే కమిటీ ఉంటారో లేదు మనకి ఎవరైతే మనకి ఈ దీనికి సంబంధించుంటారో వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు రావడం కొంచెం జరుగుతారు, లేదా వచ్చి ముక్కేసి వెళ్ళిపోతారు. కానీ దీనిలో ఎంటర్ కావాలంటే మనవాడు ఎవరిని రాలి నేను చూసుకుంటే అన్నప్పుడే వాళ్ళు అంతే కదా. భారతదేశంలో ఆనాడు ముస్లిమ్స్ బ్రిటిష్ వాళ్ళు ఎట్లాగైతే వచ్చారో ఈరోజు వీరశైవ లింగాయతులలో కూడా ఈ లింగాయతులను ప్రోత్సహిస్తూ వాళ్ళని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళని కూడా చూపిస్తారు. ఈరోజు వీరశైవ ధర్మానికి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ వల్ల ముస్లిమ్స్ వల్ల ఎంత ఇబ్బందుల్లో ఈరోజు వీరశైవ లింగాయతులు పక్కన వాళ్ళని సపరేట్ ధర్మం అనే వాళ్ళని కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటే మరి వాళ్ళని ఎవరు ఆహ్వానిస్తున్నారు, వాళ్ళని పొద్దున ఏం చేస్తారు, భారతదేశానికి ముస్లింస్ వల్ల బ్రిటిష్ వాళ్ళ వల్ల ఎంత నష్టం జరిగింది అనే విషయం, ఈ లింగాయతుల వల్ల వీరశైవ ధర్మానికి ఎంత నష్టం జరుగుతుంది అనేది మీరు వేలేజ్ వేసుకొని ఆ ఎగ్జాంపుల్ని మీరు గమనించాల్సి వచ్చిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నిజామాబాద్ పట్టణ సమాజం అనుకోండి, నిజామాబాద్ జిల్లా సమాజం అనుకోండి, లేకపోతే నిజామాబాద్ మన వీరశైవ లింగాయత బాంధవులందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సదవకాశాన్ని మేము వాడుకుంటున్నాం. అలాగే ఈ సదవకాశాన్ని ఇచ్చి మీరు కూడా ఈ సదవకాశాన్ని వాడుకొని వీరశైవ ధర్మాన్ని పరిరక్షించాలి. వీరశైవ ధర్మం ఆల్రెడీ ఉంది, తను ఎవరు ఇచ్చేయలేదు కానీ విడదారణ పడుతుంది కాబట్టి పరిరక్షణ ధ్యానం చేయలేదు మేము. కొద్దిగా వేరే ఇంకో కారణం ఉంది పరిరక్షణ అని చెప్పినాం. పరిరక్షణ అంటే ఎందుకంటే మళ్ళీ అంటే ఇప్పుడు ఆలయం ఉంది నిర్మిస్తాం, ఉపసేసారి నిర్మిస్తే నిర్మాణం అంటాం, దాన్ని తీసేసి మళ్ళీ నిర్మిస్తూ పునర్నిర్మాణం. సో పరిరక్షించాల్సిన బాధ్యత అంటే ట్రక్ వెళ్తుంది సైడ్ దాడి పడకుండా రక్షించాల్సిన ఇది మనకు డ్రైవింగ్ చేస్తుంటే ఇక్కడ సైడ్ తప్పుతుంది స్పీడ్ బ్రేకర్ గుర్తులు పడుతుందంటే దాన్ని మళ్ళీ ట్రాక్లో పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పరిరక్షణ సమితి అనే పేరుతో మేము ఏదైతే సైడ్ ట్రాక్ పడుతుంది లేదా ఎవరికి తెలియదు, ఇప్పుడు మీకు కూడా మీరు కూడా జనరల్గా అనుకుంటూ ఉంటారు లింగాయతంటే అంత మనం అని చెప్పి మీరు కూడా అనుకుని ఉంటారు, నేను కూడా అనుకున్నాను, చాలా మంది అనుకుంటున్నాను. నాకు మా సొంత బాబాయ్ అంటే లాస్ట్ ఇన్సిడెంట్ నేను చెప్పి వదిలేస్తాను అన్న ఒకసారి రికార్డ్ అందరూ మీరు ఒక్కసారి నా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ప్రముఖ న్యాయవాది రాజశేఖర్ గారు, సంజీవ్ గారు, సోదరుడు ఈశా ప్రసాద్ గారు, మా చంద్రశేఖర్ అన్న గారు, మిగతా మిత్రుడు మా బస్వేశ్వర్ గారు, వినోద్ గారు, అందరికీ పేరు పేరున శరణిస్తున్నాం. మన వీరశైవ ధర్మ గ్రంథం మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఉందా? ఏదండి వీరశైవ ధర్మ గ్రంథం అన్న, నేను స్టార్ట్ చేస్తా, 10 నిమిషాల్లో ముగిస్తా, బయలుదేరుతాను. ఓకే, మన వివరం చెప్పలేకపోతున్నాం. ఇది మన పిల్లలకి ఏం చెప్తామా? ఇది అందరి ఇళ్ళలో ఉందా? ఉందా? లేదు. అయితే మహాత్మా బసవేశ్వరికి మన వివరం వ్యతిరేకం కాదు, మనది వీరశైవ లింగాయత సమాజం, వీరశైవ ధర్మం. ఇది ఎక్కడికి అంటే శివునికి ఉన్నటువంటి 5 ముఖాలు ఏవైతే ఉన్నాయో, సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈ 5 ముఖాలు ఏవైతే ఉన్నాయో 5 ముఖాల నుంచి యుగ యుగాలలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వ్యక్తిగా ఉద్భవించి ఈ యొక్క సమాజాన్ని, వీరశైవ సమాజాన్ని స్థాపించడం జరిగింది. దీంట్లో మొట్టమొదటి వ్యక్తి ఆది రేణుకాచార్యులు. ఈయన కులనుపాతలో లింగం నుంచి ఉద్భవించి ఈ యొక్క వీరశైవ ధర్మాన్ని స్థాపించి దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా ఆచార వ్యవహారాలన్నీ కూడా చూపించి మనకు మార్గదర్శనం చేసి మళ్ళా లింగంలోనే అయిపోయింది. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం. అయితే మన అదృష్టం ఏమిటంటే మనకు ఉన్నటువంటి వీరశైవ ధర్మానికి సంబంధించినటువంటి 5 పీఠాలు ఉన్నాయి. శ్రీశైలం, కాశీ, ఉజ్జయిని, రంభాపురి. ఈ పీఠాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని కేదార్నాథ్ పీఠం ఒకటి. ఈ అన్ని పీఠాలలో ముఖ్యంగా 3 పీఠాలు మన రాష్ట్రంలో, 3 పీఠాలు. ఈ 5 పెద్ద వ్యక్తి అయినటువంటి రేణుకాచార్యులు జన్మించినటువంటిది,
ఉద్భవించినటువంటి పీఠం కొలనుమ. ఆ తర్వాత ఉజ్జయిని పీఠానికి సంబంధించినటువంటిది అంత మధ్యప్రదేశ్. అదే మన రాష్ట్రానికి వస్తే ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్లో ఉంది, అది మన పీఠమే. అట్లాగే శ్రీశైలం మన పీఠమే, ఇది జగద్గురు పీఠం. ఈ జగద్గురువులుగా ఉద్భవించి మానవ ధర్మాన్ని జయమవ్వగాక అనేటువంటి ఒక జగద్గురు నినాదాన్ని తీసుకొని మన వీరశైవ ధర్మాన్ని వాళ్ళు బాగా అంటే బాగా అంటే బాగా మన ఆచార వ్యవహారాలను కూడా నేర్పి వాళ్ళు మళ్ళీ అదే దాంట్లో లింగ ఎదురైపోయారు. అదే మహాత్మావశేష విషయానికి వస్తే ఇంకా వేరే దగ్గర గంట గంట నా స్పీచ్ ఉండే కానీ ఇక్కడ ప్రదర్శనలు ముగిస్తా. మహాత్మావశేష విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడైతే ఆయనకు ఆయన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి, ఏవైతే వాళ్ళ సంస్కారం ఉన్నాయో అవి చేయాలనేటువంటి సమ వయసు వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నటువంటి సమయంలో వాళ్ళ యొక్క విషయాలన్నింటినీ కూడా ఆయన వ్యతిరేకించి ఆ రోజు సామాజిక పరిస్థితులన్నీ కూడా చిన్న వయసులో పరిశీలించి ఆయన వీరశైవ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విషయాన్ని నచ్చి మెచ్చి మన యొక్క వీరశైవ ధర్మాన్ని స్వీకరించాడు. ఎక్కడ స్వీకరించాడు అంటే ఉజ్జయిని పీఠానికి ఉపశాఖ అయినటువంటి ఓడల సంగమ దేవ ఎక్కడైతే ఉందో అక్కడ శతస్థల బ్రహ్మ జాతవేద శివాచార్య మహాస్వామీజీ ఆయన దగ్గర లింగ దీక్షను తీసుకుని వీరశైవ ధర్మంలో చేరి దీక్షను తీసుకొని లింగధారణ చేసి సమాజం యొక్క గొప్పలైనటువంటి విషయాలన్నింటి కూడా ప్రచారం చేసినాడు, లేదా దాన్ని బాగా అభివృద్ధి చేసినాడు అనుకుంటున్నాను. కానీ ఆయన చేసినటువంటి ఒకటే ఒకటి ఏముందంటే ఇలాగ కనుక వీరశైవులు వేరు లింగాయులు వేరు. ఈ పంచాచార్య ఆచారాలు అయితే ఎవరైతే మనం పాటిస్తున్నామో, జగద్గురు సూచించినటువంటి పాటలు ఎవరైతే నడుస్తున్నామో, సనాతనమైనటువంటి విరోధరహితమైనటువంటి విద్వత్తు కలిగినటువంటి వీరశైవ ధర్మం ఏదైతే మనకు ఉన్నదో అది మనం నిర్ణయించేటువంటిది, మనం పాటించేటువంటిది, మనం దాన్ని ఏలేటువంటిది. కానీ మహాత్మావశేషుడు బహుశా ఇంతకుముందు అన్నగారు ఒక ప్రశ్న అడిగాడు, ఓబీసీ బీసీ వచ్చినప్పుడు లింగాయతులు వీరశైవ లింగాయతులు లింగ బలిజలు ఈ శక్తి బలిజలు ఇవన్నీ ఏంటి అని. అయితే ఓ బీసీ కోసం పోరాటం చేస్తున్నటువంటి సమయంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది లింగ బలిజలు ఉన్నారు. మన ప్రాంతంలో మన తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువ ఉన్నారు లింగ బలిజలు. అయితే మనమేమనుకున్నామంటే వాళ్ళు ఇప్పుడు కిష్టారెడ్డి ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే స్వర్గీయ కిష్టారెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన మొత్తం మన వీరశైవ ధర్మనే పాటిస్తాడు, మన శివాచార్యులనే పూజిస్తాడు, జగద్గురులను పాద పూజ చేస్తాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా ఏదైనా మనతో పాటు లాభం కానీ అనేటువంటి ఉద్దేశంతో వీరశైవ లింగాయతో పాటు ఆబ్లిక్ పెట్టి లింగ బలిజగా మార్చి మనం బీసీ సర్టిఫికెట్ తీసుకోవడానికి బీసీ కూడా బీసీలో రావడానికి ఇక మన ఈ వేదిక మీద అందరూ కూడా కృషి చేశారు. ఆ ఉద్దేశంతో అక్కడ పేరు చేర్చడం జరిగింది తప్ప ఏమి లేదు. ఎవరు అడిగినా ఎవరు చెప్పినా వీరశైవ లింగాయత్ అని మాత్రమే చెప్పాలి, పంజోలను లింగాయుతమను ఈ విధంగా చెప్పడం. మరి లింగాయతులు ఎవరు అంటే ఇందాక చెప్పారు అన్న చెప్పాడు కొంతమంది ఈ యొక్క బస్వ దళ ఏదైతే ఉందో వాడు కుర్మైన మంగళైన సాకలైన ఇంకెవరో వాళ్ళందరూ అధ్యక్షులు ఉన్నారు మన బస్సు కలిసిన వాళ్ళు మనకు అవసరం మా అధ్యక్షులుగా. అంటే ఆ రోజు ఉన్నటువంటి క్రాంతికారులు ఆ రోజున్న సమాజాన్ని పుండును మొత్తం తీసేసినటువంటి వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడు కాదని మనం వివరణం. ఆయన్ని ఆదరిస్తాము అభిమానిస్తాము నమస్కారం చేస్తాము. కానీ ఆయన చేసింది ఏమిటంటే ఎవరైతే ఏ విధంగా అయితే ఎవరైతే ఈ యొక్క ధర్మాన్ని ఇష్టపడ్డరో సాగులలు కావచ్చు మంగళలు కావచ్చు మళ్ళ మాల కావచ్చు మారి కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ కులమైనా కావచ్చు ఆ కులాల వాళ్ళు ఇష్టపడేటువంటి వ్యక్తి ఎవరైతే మన దగ్గరికి వచ్చారో ఆయనకు లింగధారణ చేయించారు వాళ్ళు లింగాలు వీరశైవులు కాదు. వాళ్ళు ఎప్పుడు వీరశైవులు చెప్పుకోరు. ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్నారు కుటుంబాలు ఉన్నారు వేరే వేరే కులస్తులు ఉన్నారు వాళ్ళు లింగాయుతులు అని చెప్పుకుంటారు. అయితే లింగధారణ మాత్రం చేస్తారు కానీ వాళ్ళ ఇళ్ళలో ఆచారం ఏది ఉంటుందంటే ఆయన ఏ కులానికి సంబంధించినటువంటి వ్యక్తో ఆ కులానికి సంబంధించినటువంటి ఆచరణనే చేస్తాడు తప్ప మన జగద్గురు పంచాచార్యులను పూజించడు మన శివాచార్యులను వాళ్ళని పిలవరు. కానీ మనందరం మొక్కుంటే విభూతి పెట్టి వస్తున్నాడు కాబట్టి ఆయన కూడా మొక్కుతున్నాడు మన గురువులకు తప్ప ఇది మన గురు పరంపర. ఈ గురు పరంపర కాదని ఈరోజు బస్వదలు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కొంత కుతంత్రాలతో ఒక దుర్బుద్ధితో వాళ్ళ యొక్క రాజకీయ ఎదుగుదల కోసం వ్యక్తిగత లాభం కోసం వాళ్ళు ఏం చేసినట్టే లింగాయుతులు వేరు వీరశైవులు. ఇంతకుముందు దేశాయ్ గారు మాట్లాడి చెప్పారు కర్ణాటకలో అది పెద్ద సంఘటన దానివల్ల పెద్ద నష్టపోయినాం మనం. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఐక్యంగా ఉన్నటువంటి వీరశైవులందరినీ విడదీయడానికి చేసినటువంటి పెద్ద కుట్ర ఇదో మొన్నటి ర్యాలీ. పైకి చెప్పారు ఓబీసీ అని
ఇప్పుడు చూడండి, ఓబీసీకి సంబంధించినటువంటి బీసీకి కోసం పోరాడుతున్నటువంటి సమయంలో దేశాయ్ గారు చెప్పారు ఇంతక మన తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో లీడింగ్ లీడర్ అని ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మనకేం చేసేది, ఎవరు ఏ పార్టీలైనా ఉండాలి, మన వాళ్ళు అందరం కలిసి మన సంఘం కోసం లాభం కావడానికి కావాల్సినటువంటి కృషిలో భాగంగా పార్టీలను పక్కకు పెట్టి సురేష్ శెట్టి గారి ఆధ్వర్యంలో మిగతా ఎమ్మెల్యేలందరి సహకారం తీసుకొని బీసీ కోసం పోరాటం చేయడంలో తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ సహకారం తీసుకొని బీసీలో తీసుకొచ్చారు. ఇప్పుడు ఓబీసీలో రావడానికి సిద్ధంగా ఉండే జాబితా దీన్ని చెడగొట్టే ప్రయత్నంలో ఇది కాదు. వాళ్ళు స్వతంత్ర మతం అన్నారు, స్వతంత్ర మతం అంటే నష్టం ఏమిటి, మన ఏమైనా నష్టమా, మైనార్టీ కావాలని అనుకున్నారు. మైనార్టీలో కనుక ఆ రోజు 100,000 పబ్లిక్ తో పెట్టినటువంటి మీటింగ్ వాళ్ళు ఏదైతే ఆ విధంగా వచ్చినట్టయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మన బీసీని రద్దు కనుక చేయాలని సిఫారసు చేసి ఉంటే మైనార్టీలో కనుక వస్తే బీసీ అనేటువంటిది రద్దు అవుతుంది. ఓబీసీ వచ్చే క్వశ్చన్ బీసీ ఓబీసీ వస్తుంది కాబట్టి ఇది పెద్ద నష్టం. మైనారిటీ అనేటువంటి పదాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు, ఇది వద్దు అని మేము కాళ్ళు ముట్టే ఒకటే తక్కువనే 4-5 సిట్టింగ్లు అయినాయి. నేను అడిగినా మహాత్మా బసవేశ్వరుడు లింగ సమాజాన్ని స్థాపించింది అన్నారు, ఇది ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా చూపించండి. నేను ఒకటేనా, వీరశైవ ధర్మం లేకపోతే మహాత్మా బసవేశ్వరుడు ఈ యొక్క వీరశైవ ధర్మాన్ని ఎట్లా స్వీకరించినాడు, దీనికి సమాధానం చెప్పండి అంటే శంకర్ పాటిల్ గారు మా వీడియో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి గోదావరి చెప్పండి, అది కాదు దానికి సమాధానం చెప్పలేక వెళ్ళిపోయి మేము ఇక్కడనే నిర్వహిస్తాం. ఏమన్నా రైట్, మన బలం చూపించాలంటున్నారు కదా, ఓబీసీ అంటున్నారు కదా, మీరు ఒక సపరేట్ ధర్మం అనే ఒక మాట వాడకుండా ఇక్కడ వీరశైవ లింగాయత లింగబలిజ అనేటువంటి యొక్క బ్యానర్ పెట్టి పక్కన మన యొక్క పంచాచార్యుల ఫోటోలు రేణుకాచార్యుల ఫోటోలు పెట్టండి అని అడిగినాం, పెట్టారట, మేము పెట్టాం. వాళ్ళు అంబేద్కర్ బొమ్మ పెడతారు, మాకు అభ్యంతరం లేదు. ఒక సైడు వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటే అన్నా అయిపోయాడు, అదేంటి యాహోనా అల్లా యాహో అని చెప్పి అని ప్రార్థన చేస్తారు, మా ధర్మం ఎడు. కాబట్టి ఈ యొక్క దీని అన్నింటినీ వ్యతిరేకించడానికి ఇంతమంది సోదరులు అన్నారు, ముందు ఎందుకు ప్రయత్నం చేయలేదు, దీని వెనకాల ఒక నిలబడ్డం, ఒక నెల నిలబడి వాళ్ళు 3-4 సార్లు ఎంపీ దగ్గర మీటింగ్ అయితే ఒప్పుకోకపోతే మేము కరాఖండిగా వ్యతిరేకించి బయటకు వచ్చి అందరికీ మెసేజ్ పెట్టి ఫోన్ చేసి ఇక్కడ నిజామాబాద్లో వినోద్ గారికి మన బసవరాజు గారికి చాలామందికి ఫోన్లు చేసి మెసేజ్ పెట్టి అయ్యా మన జిల్లా నుంచి ఎవరు పోవద్దు, పోయినట్టయితే మెజార్టీ వచ్చినట్టయితే మైనార్టీ ప్రకటిస్తే ఈనమైనటువంటి అని చెప్పేసి గట్టి చెప్పినాం. సరే కొంతమంది పోయినరు, పోయినడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ విషయం తెలుసుకోండి అక్కడ పోయిన తర్వాత మైనార్టీ ధర్మం గురించి ఒక్కొక్కరు మాట్లాడుతుంటే వీరశైవ లింగాయతులు కొంతమంది వ్యతిరేకించింది, వీరశైవ లింగాయతుల గురించి వీళ్ళ గురించి మాట్లాడుతుంటే మాకు మైనార్టీ అని చెప్పి కర్ణాటక నుంచి దొరికి వచ్చారు, మీరు మైనార్టీ గురించి ఎందుకు మాట్లాడలేదు, లింగ ధర్మం గురించి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి సవాజు. ఇప్పుడు బాబా చూసుకుని చెప్పినటువంటి కుక్కులు మహాత్మా వస్తుంది చెప్పినటువంటి వచనాలు వాస్తవ సాహిత్యం ఏదైతే ఉందో ఆ సాహిత్యం ఈరోజు లేదు. కోదర గారు చెప్పినటువంటిది, పాలకుర్తి సోమరాజు గారు చెప్పినటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సాహిత్యాలు ఉన్నాయి, అవన్నీ పక్కన పోయింది. మహాత్మా వశేషుడు అన్నాడు ఏంటి, చక్రవరంకు పెన్నెల చింత, అబ్జమునకు సూర్యోదయం చింత, భ్రమణకు భ్రమరానికి మధుర మధుపాన చింత, నాకు భూమి సంగమ దేవుని చింతయే చింత అన్నాడు. మరి వీళ్ళేమంటున్నాడు లింగదేవుని చింత, మన కూడల సంగమన దేవ అనేటువంటి మకుటాన్ని ఎందుకు విషయాలు, ఇది మేము అందుకని చెప్పేసి మాకు ముందు సమావేశానికి వెళ్ళింది. కాబట్టి ఇంకా కొంతమంది కొన్ని విషయాలు మాకు తీసుకొచ్చారు, మనమంతా ఏం చేయాలి, అందరూ దండం పెట్టి ఏదో అడిగి ఉంటుంది కదా, ఏదో అడిగి ఉంటుంది కదా, ఏది అడగదు, అడిగితే మీరు ఫెయిల్. మళ్ళీ ఒకసారి కాశీ పోయిన వాళ్ళు ఎవరు ఏదో అడగకూడదు, ఇచ్చేటువంటి ఆయన ఇస్తాడు, గాల భైరవుడు చెప్తాడు ఆయనకి ఏమని, ఆయన ఇచ్చేస్తాడు, మనం ఏం అడగదు. ఎందుకు అడగద్దు అంటే వ్యాస మనసు వేదాలను వ్యాప్తి చేశాడు, మన యొక్క ధర్మం గురించి చెప్తున్నాడు ఆయన. ఇందులో వేదాలన్నీ ఏదైతే ఒకటే ఒక వేదం ఉంది, ఈయన వ్యాప్తి చేసి 4 ఈ 4 వేదాలు అయితే గొప్ప ఫలితం ఉంటుంది. కానీ మన మహాత్ములు చెప్పినటువంటి మాట, మన గురువులు చెప్పినటువంటి మాట, మన శైవ ధర్మం ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే మనం రుద్రాభిషేకం చేస్తే 4 వేదాలు జరిగినంత మరి రుద్రాభిషేకం మనం చేయగలుగుతున్నామా, మనకు ఉన్నటువంటి ఈరోజు వ్యాపారం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, ఇంకేదని అనుకోండి, ఇంకేదని అనుకోండి, ఆ విధులు మనం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నట్టయితే కాలే ఒక అమకం చమకం అన్నాడు, అది కూడా అనలేని పరిస్థితి ఉంటే ఓం నమ శివాయ అన్నాడు, అది అనలేని పరిస్థితి ఉంటే శివ అంటే సార్ వేదాలు జరిగినంతే వస్తాడు. దీంట్లో ఏం పవర్ ఉందయ్యా అంటే శివ అన్నప్పుడు మన లోపల ఏవైతే ఉండనంటే ఉండకూడని అవగుణాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వెళ్ళిపోతాయి, వా అన్నప్పుడు పెద్ద ముగిసింది, బయట ఉన్నటువంటి ఏదైతే చెడుతో అది లోపల రాకుండా చూస్తుంది.
శివ అనేటువంటి పవర్ అంత పవర్ఫుల్ ఉంది. దాని శివ అనకుండా లింగదేవ 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 మనకి ఇక్కడ మోసం చేస్తున్నారు, లింగాన్ని పూజ చేస్తున్నారు. కానీ వాళ్ళ యొక్క లక్ష్యం, వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరు. వాళ్ళ హిందువులు కారట వీరశైవ లింగాయత్ సమాజం హిందువులు అంతర్భాగమే, ఖచ్చితంగా హిందువులమే. హిందూ ధర్మంలో ఉన్నటువంటి భారతము, రామాయణము, భగవద్గీత ఇవన్నీ కూడా మనం ఆచరిస్తాం. మన సుర 33 కోట్ల మంది దేవతలు, ఇంతకుముందు దేశాయి గారు వారి యొక్క ఉపన్యాసంలో చెప్పారు, సుర 33 కోట్ల మంది దేవతలు. ఇదే మనము గుర్రకు గుణము జీవకు, నాకు ఇంకొక దేవుడు, నాకేమో శివుడు అంటే ఇష్టం, మీకు వెంకటేశ్వరుడు అంటే ఇష్టం, ఇంకొకరికి వీరభద్రుడు అంటే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరికి పోవచ్చు, మనకేం అభ్యంతరం లేదు. ఎట్లయితే ఎవరికి ఇష్టం వచ్చిన పాటలు వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు అక్కడ ఉంది కానీ ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చిన దేవుడి గురించి ఆ శక్తిని పొందుకోండి. చివరికి గురుకు గురు, పరం గురు ఎవరై అంటే శివుడు. మన భాష ఎవరు అంటే శివుడే. కానీ ఈ విషయం నేను చెప్తున్నటువంటి కాదు, మహానుభావులు చెప్తున్నారు. అందుకే మహానుభావులు చెప్తూ చెప్తూ ఒక పాట ఏమన్నారంటే, నాలుక ఉంది నాలుక, మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా రకరకాల పదార్థాలు తింటాం, కానీ నాలుకను సబ్బు పెట్టి ఎప్పుడు కడుగుతాం? కడుగుతామా? ఎప్పుడు కడుగుతాం? బయట ఏదైనా మనం తినేటువంటి పదార్థాలు చేయగలుగుకోవడానికి సబ్బు పెట్టి కడుగుతుంటాం, అప్పుడే టవల్ పెట్టాం, దత్తు పెట్టాం, చూసేసుకుంటాం. విద్యుత్లో 12 సార్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్నిసార్లు వేస్తామో తెలియదు, కానీ నాలుక. కాబట్టి మనం మన యొక్క వీరశైవ ధర్మంలో చెప్పినటువంటి గొప్ప అంశం ఏమిటంటే, మన వీరశైవులందరూ నాలుక లాగా మెదలాలి. అంటే బయట ఉన్నటువంటి ఏ వాతావరణం ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా, దాన్ని ఏది మంచిదో దాన్నే స్వీకరించాలి. అన్ని పదార్థాల కింద ఏదైతే ఎట్లయితే అందించుకోదో, మనం ఈ దుర్గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఏవైతే మన ధర్మానికి నష్టం చేసేటువంటి విషయాలు ఎవరైతే చెప్తారో, అట్లాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మనం అందించుకోకూడదు అనేటువంటి సంకేతానికి మన మహానుభావులు చెప్పినటువంటి కథ. కాబట్టి ఈ విధంగా వీరశైవ ధర్మం, ఇప్పుడు మనం మొన్ననే మా వాళ్ళందరూ, మన బేపల్లి గారు, మన వెంకటేశ్వర దేశాయ్ గారు, ఇవో అన్నయితే రాష్ట్ర మన ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితం. ఉద్యమంలో లీగల్ అడ్వైజర్ తను, ఆయన అనుకుంటే ఎప్పుడే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయిపోవాలి, కానీ నాకు అవసరం లేదని చెప్పి పక్కకు జరిగి మన ధర్మం కోసం సమయమిస్తున్నటువంటి వ్యక్తి. సార్ కూడా అంతే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈశ్వర్ ప్రసాద్ ఇక్కడ ప్రముఖ లీడర్ ఆయన, కానీ ఈ వీటన్నిటి పక్కకు నెట్టి ఒకటే ఒక వీరశైవ ధర్మాన్ని ముందు చేసుకొని మన పనులు చేసుకుంటూ ధర్మం కోసం కొంత సమయం ఇద్దామని చెప్పేసి సొంత లాభం కొంత మానుకొని, సొంత లాభం కొంత మానుకొని ఈ సమాజం కోసం వాళ్ళు ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు. అంటే వాళ్ళు చేసేటువంటి విధంగా వాళ్ళు ఏదైతే కృషి చేస్తున్నారో దాంట్లో భాగంగా ఈరోజు మన యొక్క వీరశైవ ధర్మ పరిరక్షణ సమితి ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఎవరికి బాధ్యతలు అవసరం లేదు, ఎవరికి పదవులు అవసరం లేదు, ఎవరికి రాజకీయంతో అవసరం లేదు, కానీ మనం అందరం సభ్యులు కాబట్టి మీ అందరినీ కూడా మాతో పాటు కలుపుకొని రేపు ఇంకా పోయే వేరే జిల్లాలో మీ నుంచి నిజామాబాద్ నుంచి ఎవరు వస్తారన్నా ఒక మీటింగ్లో బసవరాజు గారు, వినోద్ గారు కూడా వచ్చారు, ఇంకా ముందుకు మీరు రావాలని మాతో పాటు కలవాలని తెలుసుకో. అయితే ఒక విషయం కూడా ఏం జరిగిందంటే, మన పెద్దవాళ్ళందరూ వెళ్ళి కేసీఆర్ దగ్గర బసవభవన్ అడిగారు, అని బసవరాజు గారు 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు అంత చేశారు. చెప్పినప్పుడు ఆయన మాట మాటల్లో మన పెద్దవాళ్ళతో ఆయన అడిగారు, మీరు ఎంతమంది ఉన్నారండి దేశాయ గారు, మీరు ఎంతమంది ఉన్నారు పటేల్ సభ అని అడిగారు. మామూలు మన వాళ్ళు చెప్పారు, మేము ఒక 2 లక్షలు ఉందని చెప్పారు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు, 2 లక్షలు కాదు మన సంఖ్య చాలా ఉంది. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా, పోదేశాయి ఏముండదు మీ సంఖ్య అంత లేనే లేదు, ఎంత ఉంది 50,000 ఉండొచ్చు మా అంట. ఎట్లా ఉన్నాడు 50,000 అని అంటే, సంఖ్యాబలం మన యొక్క, మనం ఎప్పుడైతే పోరాడుతున్నామో, ఓబీసీ కావాలంటున్నామో, మన బసభావం కావాలంటున్నామో, మన ప్రతి దగ్గర వీరశైవ ధర్మానికి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించుకోవడానికి ఫంక్షనాలు కావాలని అడుగుతున్నామో, అడుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే సంఖ్యాబలాన్ని చూస్తారు. కానీ ఈ సంఖ్యాబలం తెలుసుకోవడం కోసం ఆయన ఒక ప్రయత్నం సర్వే చేయించాడు. సర్వే చేస్తే ఇది ఏ కులం, ఏ కులం లేదు లింగాలు, మీరు జంగం, మీరు వీరశైవులు, వీటిలో అక్కడ కూడా చేస్తారు, మీరు ఏ కులం లింగాలు, మీరు ఏ కులం బలిజ, మీకు బంధువులం, మీరు వీరశైవ లింగాలు, మీరు జంగమండ, ఇది చెప్పేసరికి అంటే సంఖ్య ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది ఒక 30 మందిలో 30 మంది 3 రకాలుగా చెప్తే సంఖ్య ఎంత వచ్చింది 10. ఇది ఆధారం చేసుకొని ఆయన ఏం చేశాడంటే, ఏమంటుంది సంఖ్యనే లేదు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు అని గట్టిగా సమాధానం చెప్పాడు. కాబట్టి మీ అందరితో రిక్వెస్ట్ ఏమిటంటే, మీరందరూ ఆది రేణుకాచార్యుల యొక్క ఫోటో, పంచాచార్యుల యొక్క ఫోటో ఇది ఖచ్చితంగా మేము చూడాలి. అట్లాగే మన ధర్మ గ్రంథమైనటువంటి సిద్ధాంత శిఖామణి ఖచ్చితంగా ఉండాలి.
మీరు రోజు ఒకటే శ్లోకం చదవండి పర్వాలేదు, లేదా వారానికి ఒక శ్లోకం చదవండి పర్వాలేదు, కానీ కొంత విషయం ఏదైతే ఉందో అది మీకు తెలియడానికి అవకాశం ఇది ఉంచాలి. సరే మీరు అయిపోయింది, మీ అందరికీ అయిపోయింది. ఇప్పుడు తర్వాత మన తరం వచ్చేటువంటిది ఏదైతే వాళ్ళందరికీ పరిచయం చేసేటువంటి అవసరం. అందుకే ఈ విషయాలన్నీ కూడా మీరు గ్రహించాలని చెప్పేసి ఈ మధ్య కొంతమంది సారు పేర్లు చెప్పారు, నేను చిన్నవాడి గారి పేరు కూడా నేను చెప్పాను, సెల్ఫ్ డిక్లరేషన్ నేను రాష్ట్ర అధ్యక్షుడు, రాజశేఖర గారు రాష్ట్ర అధ్యక్షుడే, అన్న ఢిల్లీ అందుకే దేశాల అధ్యక్షుడు, ఇట్లా రాజ్యాన్ని ప్రకటించుకుంటారు, ఇట్లా ప్రకటించుకుంటున్నాను. కొంతమంది ఒక కుటుంబం వాళ్ళే ఉంటారు, ఎవరున్నారు అంటే అన్న కొడుకు తమ్ముడు కొడుకు ఆయన ఈయన ఎల్లప్ప మల్లప్ప ఈళ్ళే, వీళ్ళు కలిసి రకరకాలుగా నేను రాష్ట్ర సమన్వయ సమితి అని ఒకటి చెప్పుకుంటాడు, రాష్ట్ర బస్వదళం ఒకటి చెప్పుకుంటాడు, రాష్ట్ర వీరశైవ లింగబలి సమన్వయ సమితి అని ఒకటి చెప్పుకుంటారు. వీటిని అన్నింటినీ ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఏది ఎవరైనా సరే మీకు అడిగినప్పుడు మీరు ప్రశ్నించాల్సింది ఇగో ఈయన మాట్లాడినటువంటి కొన్ని అంశాలు ఖచ్చితంగా ప్రశ్నించాలి. మీరు ఎవరు? వీరశైవ లింగాయుతులా లింగాయుతులు? మరి వీరశైవ లింగాయుతులు లింగాయుతుల తేడా ఏంటంటే సంక్షిప్తంగా మీకు ఎప్పుడు అని నాలుగు రచనలు వివరించాలి. కానీ ఈ విషయాలన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరు వచ్చినా విన్నా విన్నదానికి సరైనటువంటి సమాధానాలు చెప్పి పంచాచార తత్వం ఏదైతే ఉందో, జగద్గురువులు చెప్పినటువంటి అంశాలు ఏవైతున్నాయో, శివాచార్యులు చూపినటువంటి మన గురువాల కార్యక్రమం ఏదైతే దాన్ని చూపించినటువంటి పాట ఏదైతే ఉందో ఆ పాటలో మనం ముందుకోదాం. ఎవరడిగినా వీరశైవ లింగాయత్ అని మాత్రమే మీరు అందరూ చెప్పాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ మీకు అంటే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం నా యొక్క మాటలు వచ్చలేని నేను అనుకుంటూ, ఏవైనా మీకు ఇబ్బందికరమైనటువంటి మాటలు మాట్లాడినట్టయితే క్షమించవలసిందిగా కోరుతూ, ఖచ్చితంగా వీరశైవ ధర్మాన్ని పాటించాలని చెప్పేసి మీ అందరితో సవినయంగా మనం చేస్తూ నేను ముగిస్తాను. జగద్గురు ఈరోజు తీసుకున్న అంశం చాలా మంచి అంశం, చక్కటి చూస్తూ పిల్లలు తీసుకోవాలని అనుకుంటున్నాను. పెద్దలు సమయం తీసుకెళ్ళి వచ్చారు, మా అధ్యక్ష కూడా చాలా చాలా సమయం ఇచ్చారు, ఇలా చేసి జగన్ సార్ ఢిల్లీలో ఉంటున్నారు, సార్కు అయిన తర్వాత వాళ్ళు కూర్చొని ముందుకు జరపండి, మీరు వెళ్తారు లైన్ తర్వాత గ్రూప్ ఫోటో వస్తుంది. అయిపోయింది ఇంకో సినిమా నువ్వు పైకి నువ్వు అంటానే ఆత్మీయ అన్నాడు, అక్కడ గొల్లెం పెట్టిండు ఆత్మీయారు, గొల్లెం పెట్టిండు. ధన్యవాదాలు.